దేవుని పిల్లలారా, ఈ సమాజంలో దొంగలెవరు దొరలెవరు అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ అతిపెద్ద దొంగతనాల్లోనూ కుంభకోణాల్లోనూ ఏవన్ అక్యూజ్డ్గా ఉన్నటువంటి వాళ్ళు మినిస్టర్స్, రాజ్యాన్ని పాలించే నాయకులు, న్యాయాధిపతులు, న్యాయాన్ని చెబుతాం అనుకునే న్యాయాధిపతులు, ఇక రెండవ అక్యూజ్డ్ కింద చేర్చడానికి ఇంటర్నేషనల్ పెనల్ కోడ్లో, అంటే దేవుని పెనల్ కోడ్లో, దేవుని శిక్షా స్మృతిలో రెండవ అక్యూజ్డ్ నేరస్తులు, ముద్దాయిలు, మీడియా. మూడవ స్థానంలో ఉన్నటువంటి ముద్దాయిలు, నేరస్తులు, అక్యూజ్డ్ సైంటిస్టులు. ఈరోజు ప్రపంచంలో ఒక పెద్ద గారడి జరుగుతుంది. శాస్త్రం అనే ముసుగులో, శాస్త్రం అంటే శాస్త్రాన్ని ప్రతి ఒక్కడు నమ్ముతాడు. ఎందుకంటే దేవుణ్ణి కూడా నమ్మని పరిస్థితిలో మనుషులందరినీ ముంచేసి, బాగా వినాలి, దేవునిని నమ్మాలి అనే మాట ప్రజల హృదయాలలో మనస్సులలోనికి వెళ్ళనీయకుండా సృష్టికర్తను బాగా పక్కకు పెట్టేసి శాస్త్రం వినాలి, శాస్త్రమే రైటు అని మానవ హృదయాలను ట్యూన్ చేసేసారు వీళ్ళు శాస్త్రవేత్తలు. వీళ్ళలో ఎక్కువ మంది నాస్తికులు కావటం విశేషం. ఎందుకంటే దేవుడు నమ్మనివాడు, దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనుడు, మైండ్లెస్ ఫెలో, డర్టీ ఫెలో, సెన్స్లెస్ ఫెలో. ఈ యూనివర్స్లో రోగ్స్ వాళ్ళు, పెద్ద దైవ ద్రోహులు, మానవ ద్రోహానికి, మానవ హంతకులకి, నరహంతకులను పేరు పెడతాం, చంపేస్తాం, ఉరిదీసి చంపేస్తుంది ఈరోజు. కానీ దైవద్రోహులకి ఏం చేయాలనేది ఈరోజు న్యాయశాస్త్రంలో స్థానం లేదు. కనుక ఈ దైవద్రోహులు లిస్టులో మొదటిలో రాజ్యాధికారులు ఉంటే, రెండవ స్థానంలో మీడియా ఉంటే, మూడో స్థానంలో శాస్త్రవేత్తలు ఉన్నారు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి, మరి నిజాన్ని ప్రపంచానికి చెప్పడానికి ఈరోజు ఈ నెట్ ద్వారా సిద్ధపడ్డాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఈరోజు ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పడానికి మిస్టర్ జాన్సన్, రైజోనల్ డిప్యూటీ డైరెక్టర్ నాకు పక్కన ఉన్నాడు, అలాగే సిబిటి విశాఖపట్నం ప్రిన్సిపల్ జీవన్ అనే వీళ్ళిద్దరూ కూడా సాక్షి దగ్గరికి వెళ్ళి ఈ న్యూస్ రేపు మాకు కావాలి, రేపు రావాలి అంటే వెయ్యమని చెప్పేశారు డైరెక్ట్గా. గమనించండి మీరు, రేపు డైరెక్టర్ పిడి సుందరరావు గారు గాడ్ పార్టికల్, దేవుని కణం మీద మాట్లాడబోతున్నారు. శాస్త్రవేత్తలకు కౌంటర్, మీడియా వాళ్ళ కౌంటర్ వేయబోతున్నారు ఆయన. ఈ ఇన్ఫర్మేషను రాష్ట్రంలో తెలియటానికి సాక్షి అనే టీవీ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు వాళ్ళిచ్చే సమాధానం ఏంటంటే, మేము వెయ్యం, దిస్ ఈజ్ మీడియా. ఎన్నో అబద్ధాలను ప్రపంచానికి ప్రకటించినటువంటి దౌర్భాగ్యమైన వ్యవస్థ అనేటి మీడియా, మర్చిపోకండి. 700 కోట్ల మంది మనుషులను తప్పుదారిని పట్టిస్తున్న మీడియా. ఎప్పుడూ వీళ్ళేనండి, నేను నా దృష్టిలో వీళ్ళు చాలా చెడ్డవాళ్ళు. వీళ్ళ గురించి దేవుడు బైబిల్లో వ్రాయించిన మాట చదివే ముందు ఒక అబద్ధాన్ని బాగా వినండి, ఒక అబద్ధాన్ని, లేని వార్తని ఎంత ధైర్యంగా దిక్కుమాలిన మీడియా పెట్టుకున్నంత మాత్రాన 100 కోట్ల రూపాయలు అక్రమార్కులు అక్రమంగా సంపాదించిన వీళ్ళు. మేబీ మీడియా వచ్చు, ఇన్ని కోట్ల రూపాయలు ఎలా పెట్టగలిగా. ఈరోజు సాక్షి టీవీ కానివ్వండి, మరి మీడియా కానివ్వండి,
టెలివిజన్ మీడియా కానివ్వండి, న్యూస్ మీడియా, కొన్ని కోట్ల రూపాయలు నిధులు దానికి వెళ్ళేయని రోజు న్యాయస్థానాలు అంటున్నాయి, సిబిఐ వాళ్ళు అంటున్నారు, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటున్నారు. ఒక సామాన్యునిగా ప్రారంభించిన రాజశేఖర్ రెడ్డి జీవితం ఈరోజు వేల లక్షల కోట్ల రూపాయల వరకు ఎలా ఎదిగారు. కానీ అలాగనే ఒక రాజశేఖర్ రెడ్డి సాక్షి మీడియానో లేకపోతే సాక్షి దినపత్రికనో నేను అంటాం లేదు, అన్ని పత్రికలు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. వీళ్ళందరూ కొల్లగొట్టిన సొమ్ము, ఇది కొల్లగొట్టిన సొమ్ము. మరి ఎవడో పలికిన మాటలు నా ఎంతవరకు నిజమని కౌంటర్ వేయడానికి ఎందుకు మనకు అసలు అనుమతి ఇవ్వటం లేదు వీళ్ళు. మీడియా వాళ్ళంతా కలిసి పన్నుతున్న కుట్ర, ఇకపోతే ఏమంటున్నారో ఈ వారం రోజుల్లో మనం చూద్దాం. జస్ట్ 2 సెకండ్స్, ఇవాళకు చూపిగ్గా మీరు వినాలి, ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది దీని గురించే. 2008 సెప్టెంబర్లో TV5 ఆ రోజే దైవకణం గురించి నేను ఏం మాట్లాడాను, ఈవేళ 2008లో TV5లో ఈ దైవకణం గురించి, పీటర్ హిట్స్ లెనవాన్స్ వీళ్ళిద్దరి గురించి ఆ రోజు నేను ఏం మాట్లాడాను. పిల్లలు మీరందరూ వింటున్న పిల్లలందరూ కూడా ఆ TV9 వాళ్ళకి, ఐ న్యూస్ వాళ్ళకి, ఈ చిన్న చిన్న ఛానల్స్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి పరిమితమైన ఛానల్స్, TV9, ఐ న్యూస్, CNN, BBC అలాంటి దరిద్రులు కూడా మీరు వెంటనే చూడమన్నాడు దీన్ని. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుడు అనేవాడు చూడాలి దీన్ని. బైబుల్ ఎంత గొప్పదో బయటపడుతుందని, బైబుల్ ఎంత గొప్పదో ప్రపంచం తెలుసుకుంటుందని, బైబుల్ పక్షపాతులుగా వ్యవహరిస్తున్న డర్టీ డిస్టర్బ్డ్ మీడియా ఇదంతా కూడా ఈరోజు. వేయడా వాడు వేసేదేటి, నేను వేస్తాను ప్రపంచానికి దెబ్బ. వాడు వేసేదేటి జైశాలి డాట్ టీవీ ఇంటర్నేషనల్ ఛానల్, ఇది అవసరం ఉన్నవాడు దీన్ని చూస్తాడు. రోగం ఎంత పెద్దదైతే ప్రపంచంలో ఏ మూలకైనా ఎవడైనా ఎలా వెళ్తాడో ఆసుపత్రికి, పీడి సుందర్రావు ఛానల్కి ఎవడైనా వస్తాడు ఈరోజు ఆ రోగం తీవ్రతను బట్టి. ఓకే చూద్దాం, 2008లో నేను TV5లో ఎలా మాట్లాడానో ఈ దైవకణం గురించి ఒకసారి మీరు చూడాలి. లైట్స్ ఆపండి. సృష్టి లేకుండా పోతుందని ఎన్నో వార్తలు ఈ మధ్యకాలంలో మీరు చూశారు. పీటర్ హిగ్స్ అని ఆయన 79 ఏళ్ల వయస్సు, ఆయనే దేవుని పార్టికల్ని, దేవుని కణాన్ని కనిపెట్టాలని ప్రయత్నాలు సాగించాడు, చేస్తున్నాడు. అతనికి ఊపునిచ్చిన లీన్ ఎవాన్స్ జెనీవా ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విధానం, ప్రపంచంలో వందల మంది శాస్త్రవేత్తలు ఇంక్లూడింగ్ అవర్ ఇండియా దీన్ని సపోర్ట్ చేశారు. ఇకపోతే మరి మన ఫార్మర్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు కూడా దీనికి వత్తాసు పలికిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ విషయంలో సైన్స్ వలన పురోగాభివృద్ధి అనే దాన్ని మనకు చూపిస్తూ పతనాన్ని మనకు చూపిస్తారు అని నేను మీకు చెప్పక తప్పదు. ఏమంటే మీరు శాస్త్రవేత్తల కంటే గొప్పవారని మీరు అనొచ్చు. ఒకవేళ మీకు నేను శాస్త్రవేత్తల కంటే గొప్పవాడిని కాదు అని మీరు అనుకుంటే బీబీసీలో కానీ CNNలో కానీ హార్డ్ టాక్ అని ఒక డెస్క్ ఏర్పాటు చేయండి ప్రపంచవ్యాప్తంగా. పీటర్ హిగ్స్ని, లిన్ ఎవాన్స్ని కూర్చోబెట్టిన ఎదురుగుండా ఏమంటే 2 నిమిషాల్లో వాళ్ళెంత మోసగాళ్ళో నేను మీకు నిరూపిస్తాను. ఏమంటే ఇంత మాట అన్నాను అంటే నాకు ఎన్ని గెట్స్ ఉండాలంటారు, ఉండాలంటారా, జోక్ అనుకుంటున్నారా ఇది? కాదండి, ధైర్య సాహసాలతో వన్ అండ్ ఓన్లీగా చెబుతున్నాను. ఇది వన్ అండ్ ఓన్లీ అంటారండి. ఈరోజు నా మాటలు విన్న వాళ్ళు నాకు ఇచ్చిన ప్రత్యేక బిరుదు వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ స్పీకర్ అంటారండి. మరి అంత హోదా ఉన్నా నేను మరి నిరూపించుకోవాలి కదండి, నా సత్తా ఏంటో, నా గెట్స్ ఏంటో నిరూపించాలి. నిరూపించే మంచి అవకాశాన్ని మళ్ళీ నాకు వచ్చింది అని మరి స్క్రీన్ మీదకి నేను రావాల్సి వచ్చింది.
ఈ విషయాల్లో చాలాసార్లు శాస్త్రవేత్తలకు చెప్పానండి. నాసా అంతరిక్ష పరిశోధన, నాసా హెడ్ క్వార్టర్స్ ఏమండి, ఆగస్టు 11, 2004 ఈ గ్రహాంతర జీవుల గురించిన అన్వేషణ గురించి వీళ్ళందరికీ చెప్పారు కదండి లెటర్, ఆగస్టు 11, 2004 ఇచ్చానండి, లెటర్ పంపించాను. పంపించి వాళ్ళకు సవాల్ విసిరాను. డియర్ సైంటిస్ట్, చదువుతున్నాండి నేను రాసిన పుస్తకంలో, డియర్ సైంటిస్ట్, ఐ వన్స్ అగైన్ ఛాలెంజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బైబుల్ దట్ ఈస్ ఎ బుక్ ఆఫ్ గాడ్ అండ్ ఐఎమ్ రెడీ టు ప్రూవ్ ఇట్స్. దీని గొప్పతనాన్ని నేను నిరూపించడానికి ప్రపంచంలో ఎక్కడైనా సరే అని ఆగస్టు 11, 2004 నాసా పరిశోధనశాలకు పంపించానండి సైంటిస్టులకి. ఏమంటే ఇప్పుడు 2008 4 ఇయర్స్ అయిపోయిందండి, ఆవిడ కిక్కు మనలేదు. కారణం భయం అండి, ఎక్కడ ఉన్నాయండి గ్రహాంతర జీవులు వీళ్ళ మొహానికి. ఇది పతనం కదా అండి, కోట్ల రూపాయల ధనం ఎవడబ్బసుమండి చెప్పండి. ఫెయిల్యూర్ అయ్యాడు, ఇప్పటికీ చూపించడం లేదు. గ్రహాంతర జీవులని దరిద్రపు బొమ్మలేసి గ్రహాల్లో ప్రజలు ఎలా ఉంటారని చెప్తున్నారే, కానీ ఎక్కడున్నారండి, లేరు కదా. ఇక రెండో ఛాలెంజ్ చూస్తారా మీరు, రెండో ఛాలెంజ్ బయోస్పియర్ 2 అని మీరు వినే ఉంటారు. 1991 సెప్టెంబర్ 26 ఏమండి, నలుగురు స్త్రీలు నలుగురు పురుషులు నల్ల రంగు యూనిఫారాల్లో ఈ బయోస్పియర్ 2లోకి ఎంటర్ అయ్యారు. అంటే 2 సంవత్సరాల లోపల ఉంటే ఆ బయోస్పియర్ 2లో భూమి మీద ఎన్ని వసతులైతే ఉన్నావో, జంతువులు, వృక్షాలు, పర్వతాలు, ఎడారులు, అరణ్యాలు ఇవన్నీ లోన్ పై సెట్ చేశారండి. 2 సంవత్సరాలుగాని వాళ్ళలో అందులో ఉండి బతకగలిగితే మరో ప్రపంచాన్ని గ్రహాల్లో సృష్టించవచ్చు అని దౌర్భాగ్యపు ఆలోచనతో ఈ ప్రాజెక్టుని చేపట్టారండి. ఏమండి మరి సక్సెస్ అయ్యారండి, 1991 అండి సెప్టెంబరు, సక్సెస్ అవ్వలేదండి. ఫెయిల్యూర్, విఫలమైన బయోస్పియర్ 2 అని వచ్చింది న్యూస్లో. రెండోసారి పతనం అండి అది. అంటే ఎన్ని కోట్ల ప్రజాధనాన్ని అమాయకులైన ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేశారు వీళ్ళంతా, ఆలోచించండి. ఈ విషయాన్ని నేను 1992 జనవరి ఫిబ్రవరి అనే మా భూతల క్రిందులు మ్యాగజైన్, ఒక మంతలి మ్యాగజైన్ అడుగుతున్నానండి, భూతల క్రిందులు దాని పేరే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రాకి సంబంధించింది, ఇండియాకి సంబంధించింది, ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేది కాదండి, విశ్వానికి సంబంధించింది, భూమండలానికి సంబంధించింది. అందుకే దాని పేరేమని పెట్టారో తెలుసా, భూతల క్రిందులు అని పెట్టారండి. అందులో 1992 జనవరి ఫిబ్రవరి 14వ సంచికల్లో రాశానండి, ఎందుకంటే బయోస్ఫైర్ విఫలమవుతుంది అని రాశానండి. మరి ఎలా చెప్పేస్తున్నారండి మీరు ఇవన్నీ అనుకుంటున్నారా, చెప్తానే కదండి, శాస్త్రవేత్తలందరినీ రమ్మన్నా నా పాదాల దగ్గరికి రండిరా మీకు చెప్తాను. ఒక ప్రయోగం చేసే ముందు, కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పాడు చేసే ముందు, ప్రజల్ని తప్పుదారి పట్టించే ముందు మీ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే మీ దేశాలు, మీ దేశంలో ఉన్న అధికారులు, శాస్త్రవేత్తలు నా దగ్గరికి రండి, నేను చెప్తాను. నేను చెప్పానండి వాళ్ళకి, విఫలం అయిపోయిందండి, అది కూడా విఫలం అయిపోయిందండి. ఇకపోతే మూడోదండి, సూర్యునిలో ఉన్నటువంటి కణాలను తీసుకొని జెనిసిస్ క్యాప్సూల్స్ అంటారు అనదండి, సూర్యుల్లో ఉండేటువంటి కణాలను తీసి ఆ కణాలను భూమి మీదకు భద్రంగా తీసుకొస్తే ఆ రోజు ఏం చెప్పారు చెప్పండి కదా, 2004 అండి ఇది, 2004 సూర్యునిలో ఉన్న కణాలను తీసుకొచ్చి అదే జెనిసిస్ క్యాప్సూల్ అన్నారండి దాన్ని. ఈ జెనిసిస్ క్యాప్సూల్లో ఆ కణాలను బహుభద్రంగా భూమి మీదకు తీసుకొస్తే సౌర వ్యవస్థ ఆవిర్భావం, గ్రహాల పుట్టుగా సంబంధించిన రహస్యాలను విప్పగలమని ఆ రోజు శాస్త్రవేత్తలు చెప్పారండి. ఇక న్యూస్ ఏమైనా వచ్చిందో చెప్పమంటారా, ఎడారిలో కూలిన జెనిసిస్ క్యాప్సూల్ ఫెయిల్యూర్, ఎన్ని కోట్లు తగలబెట్టారండి ఏమండి. అంటే వీళ్ళు ఇలాగైనా ఇలా చేయటమేనా వీళ్ళ పని, మొదలదేమో గ్రహాలలో జీవులు ఉన్నాయని కథలు చెప్పేసి నోరు మూశారు, ఇంకిప్పుడు ప్రయోగాలు చేస్తున్నారండి. ఎందుకంటే ఎవడబ్బసమ్మో మరి సొమ్మంతా తీసుకుని వాడుకోవాలిగా తినాలిగా, అక్కడ అది దేశాధికారులు పంచుకుంటారు, శాస్త్రవేత్తలు కలిసి పంచుకున్న వ్యాపారం అండి ఇది, దొంగోడు ఊర్లు పంచుకునే టైప్ అండి వీళ్ళంతా. కోపం వచ్చిందా, కోపం వస్తే సవాలుకు రమ్మనండి పీడీ సుందరరావుతో, కోపం ప్రతివాడికి వస్తుంది, నీ కోపం నీ గెట్స్ నువ్వు అనుకున్న దాన్ని నిరూపించగలగాలి ప్రజల మధ్య, ఓకే.
అందుకే హార్డ్ టాక్ రమ్మన్నాను బీబీసీకి కానీ సీఎన్ఎన్కి కానీ. చిన్న చిన్న మీడియా మన ఇండియాలో మీడియాలు సరిపోవండి, చాలా చిన్న మీడియాలు ఇవన్నీ. ఎవరికి లెక్కదు ఈ మీడియా? మన స్టేట్ వార్తలు చెప్పుకుంటాడు, ఇండియా మన ఇండియన్ వార్తలు చెప్పుకుంటాడు. ప్రపంచ వార్తలు చెప్పాలి అంటే శాస్త్రవేత్తలకు సవాలు విసిరాను అంటే ఒక భారతీయుడిగా మీరు ఆలోచించండి, నాకు ఎంత గెట్స్ ఉండాలో. మన ఇండియాలో కూడా ఉన్నాడు కదండి, దీనికి సంబంధించిన శాస్త్రవేత్తలు సపోర్ట్ చేశారు కదా. ఎప్పుడు ప్రళయం వచ్చేస్తుందని, ముంచి వస్తుందని, లేనిపోనివన్నీ చెప్పిన శాస్త్రవేత్తలకి అపోజిషన్గా ఉన్న వాళ్ళలో ఏం కాదండి, వీఆర్ ఆల్ హ్యాపీ, మాకేం కాదన్నారు. ఆ సంగతి ఆ బోర్డు సలహా మాకు చెప్పనవసరం లేదు, మాకు తెలుసు. ఒక బైబిల్ పండితుడిగా నేను చెప్తున్నానంటే నాకు తెలుసు. ఇకపోతే దైవ లక్షణాల అన్వేషణ శాస్త్రవేత్త పీటర్ హిక్స్ అనే ఆయన ఎవరు తెలుసండి, ఇంగ్లాండ్. పీటర్ అంటే మీరు విన్నారు కదా, పీతృని బైబిల్లో యేసుప్రభుని వెంబడించిన 12 మంది శిష్యుల్లో అగ్రగణ్యుడు అండి ఆయన. ఆ అమ్మ బాబు అదంక పేరు పెట్టారు, పీతృ అంతటి వాడు కావాలని. కానీ పీతృ అంతటి వాడు కాలేదు. ప్రపంచాన్ని అవమాన భారంలో కోట్లాది రూపాయలు తగలబెట్టడానికి ఆయన పుట్టాడండి. పేరేమో దేవుని కుమారుని పేరు పెట్టారు, దేవుని భక్తుని పేరు పెట్టారు. కానీ బ్రతికేదేమో ప్రజల మనస్సులను దుఃఖపరిచే పరిస్థితిని కల్పించాడండి. దేవుని క్యారెక్టర్, దేవుని కణాలు పట్టుకుంటాడు ఎర్రోడు. ఎంత పిచ్చోడండి పీటర్ హిక్స్. దీనికి ఎవరా మసలోడు? లెన్ ఈవెన్స్ ఇతనేం చేశాడండి? బో చెప్పెట్టు కొట్టేశారటండి, మనం ఏం కాలేదని. ఏమండి ఈరోజు గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది మీకు తెలుసు కదా, ఈ సునామీలు కానీ, భూకంపాలు కానీ, వరదలు కానీ, వాతావరణంలో మార్పులు కానీ, ఇవన్నీ దేనివల్ల కలిగేటారు చెప్పండి మీరు? చెప్పండి దేనివల్ల కలిగేవన్నీ? వీళ్ళు చేసిన తప్పుడు పనులు కాదా, వీళ్ళు ప్రయోగాలు కాదా, రాకెట్లు పైకి పంపించడం వల్ల కాదా? ఏమంటే దూర ప్రాంతాల్లో మంచి కరిగిపోవడానికి, ఏమంటే పొగ కంపెనీలు కావా, వీళ్ళు దురాలవాట్లను వీళ్ళని రేకెత్తించడానికి? ఇవన్నీ శాస్త్ర ముసుగులో జరుగుతున్న అన్యాయాలు కదా ప్రజలకి, చెప్పండి మీరు. ఇప్పుడు పీటర్ హిక్స్ గురించి మీకు చెప్పాలి కదా. 2004లో దీని పేరేంటో తెలుసండి, సింహగర్జన. ఈ పుస్తకం ఏంటంటే కాకమ్మ కథల పుస్తకం అనుకున్నారా? కాదండి. దీని మీద టైటిల్ ఒకసారి మీరు అందరూ బాగా క్లోజప్ చేస్తున్నారు చూడండి, నూతన సహస్రాబ్ది అజ్ఞానంపై జయశాలి సింహ గర్జన ప్రపంచ మేధావులారా కబడ్దార్, ప్రపంచ మేధావులారా కబడ్దార్. గ్రంథం అండి ఇది, చాలా పెద్ద పుస్తకం. ఈ శాస్త్రవేత్తలకు అవసరమైన పుస్తకాన్ని రాశారండి. ఎప్పుడు రాశారనుకున్నారు? ఈ చేసిన బోడి ప్రయోగాల తర్వాత రాశారనుకున్నారా? వీటికి ముందే రాశారండి. వీటికి ముందే రాస్తూ ఈ దైవ లక్షణాల అన్వేషణలో శాస్త్రవేత్తలు అని చూడండి, దీంట్లో హెడ్డింగ్ పెట్టండి చూడండి. చూడండి అదిగోండి టైటిల్, చూడండి అడుగులు కనిపిస్తుంది సెంటర్లో వచ్చింది చూడండి టైటిల్, అదిగోండి దైవ లక్షణాల అన్వేషణలో శాస్త్రవేత్తలు. కావండి ఈ ఎపిసోడ్ గురించే వీళ్ళని ఏదో పట్టుకోవడానికి నేను రాసుకొచ్చిన అమాయకులు మీరు అనుకుంటున్నారేమో. నేను ముందే చెప్పాను నేను నోట్స్ డామస్ బాబునని. ఏమండి మీకు అర్థమవుతుందా? ఐఎమ్ ఇండియన్, నేను ఇండియా వాడినే, కానీ నోట్స్ డామస్ బాబుని ప్రపంచ శాస్త్రవేత్తల తాతని. ఈ విషయం అబ్దుల్ కలాం గారు కూడా తెలుసుకోవాలి. పంపించారు ఈ పుస్తకాన్ని, ఈ పుస్తకాన్ని పంపించారు కానీ రెస్పాన్స్ ఫీల్ కాలేదు ఆయన. ఒక శాస్త్రవేత్తగా గౌరవిస్తాడు అనుకున్నాను కానీ గౌరవించలేదు అబ్దుల్ కలాం గారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశాడు ఆయన, సైంటిస్ట్. మాట్లాడాలా? తెలుగు పంపించారనుకున్నారా? ఇంగ్లీష్లో పంపించాను. ఎందుకు మాట్లాడలేదు నాతో? ఎందుకు మాట్లాడలేదు ఇండియన్ గా? నన్ను ఎందుకు గౌరవించలేదు? ప్రపంచ శాస్త్రవేత్తల అందరికంటే ఈ సింహం గొప్పదే అని నిరూపించడానికండి ఎపిసోడ్. సవాల్ చేస్తున్నాను, ఎనీ బాడీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఎనీ సైంటిస్ట్, ముఖ్యంగా దైవ లక్షణాలు కనిపెట్టి వందల మంది శాస్త్రవేత్తలు ఎన్నో వేల కోట్ల రూపాయలు తగలబెడుతున్న వీళ్ళందరినీ సవాల్ చేస్తున్నాను. పిలవండి. నాలుగు గోడల మధ్య మాట్లాడే వ్యక్తి కాదు వీడు, సింహం ఇది. చూడండి ఎవరు రాశారా? ఇప్పుడు చూసారా హెడ్డింగ్ ఏమి రాశారో చూడండి. పుస్తకంలో ఈవేళ రాసింది కాదు, దైవ లక్షణాలు ఆధునిక పరిశోధనలో పెనుసవాళ్లుగా మారాయి. దీనిలో ఏం చేయాలనుకున్నారట? విశ్వరహస్యాన్ని శోధించడం కోసమే దైవ కణాల అన్వేషణ పూనుకున్నారు. ఊహజనితంగా ఉన్న ఈ కణాలు ఉనికిని కనుగొన్నట్లయితే యావత్తు సృష్టిని కూలంకషంగా విశ్లేషించవచ్చు. విశ్వంలో ప్రతిదీ ఎలా రూపొందింది స్పష్టంగా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారని 2004లో రాశాడు పిడి సుందర్రావు. ఈరోజు 2008, ఇంకేం రాశానో చూడండి అందులో ఏముందో.
ఇంతవరకు ప్రపంచంలో ఈ దైవ కణాలని ఎవరు చూడలేదో చూడరో చూడరా భవిష్యత్తులో చూడరా పెడరిక్స్ చెప్పాడా లిన్ ఎవన్స్ చెప్తున్నాడా చప్పటి కొడుతున్న ఎరుబగుడలు అందరూ ఏదో నిరూపిద్దాం అనుకుంటున్నారా 2004లో ఏం రాశానో మళ్ళా చదువుతున్నా మీరు చూడాలి ఎంత పెద్ద పుస్తకం ఈ మూడు రోజుల్లో నేను తయారు చేసేలేదు సెప్టెంబర్ 10 కదా అయిపోతుంటున్నారు న్యూస్ రీడర్ల స్క్రీన్ మీదకి వచ్చి చెప్పిన కబుర్లు ఏంటో తెలుసా 10వ తారీఖు తర్వాత బ్రతుకుంటే కలుసుకుంటాం అంటున్నాడు న్యూస్ రీడర్ ఏమండి ఈ వార్తలు విన్న తర్వాత ఎంతమంది చచ్చారో ప్రపంచ వ్యాప్తంగా మీకు తెలుసా చెప్పగలరా సమాధానం ఎందుకర్రా చంపుతున్నారు అమాయక ప్రజల్ని నీ చెత్త ప్రయోగాలతో దేవుని కణాన్ని పట్టుకుంటావా నువ్వు తట్టుకుంటారా పెడరింగ్స్ చస్తడిలాగా చస్తడావు 79 ఏళ్ల వయసులో ముసలివాడైన వాడికి ఎందుకు పిచ్చి పట్టింది దైవ కణాన్ని పట్టుకుంటావా విశ్వం విస్తరిస్తున్నప్పుడు ఈ విశ్వం అంచులే తెలుసుకోలేని ఈ ముసలివాడు లిన్ ఎవాన్స్ అండ్ పెడరింగ్స్ విశ్వం ఎంత ఉందో చెప్పని అమాయకులు విశ్వాన్ని కలిగించిన దేవుని కణాన్ని పట్టుకుంటాడా ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టారండి ఎంత శాస్త్రవేత్తలు బైబిల్ నేర్పించలేదండి అమ్మ బాబు ఈరోజు బైబిల్ ఎలా నేర్చుకుంటున్నారండి అవసరానికి బైబిల్ నేర్చుకున్నారండి అవసరానికి అవసరానికి బైబిల్ నేర్చుకున్నారు వీళ్ళంతా ఎవరసన వినండి ఎవరసన వినండి తిరిగి ప్రపంచ మానవాళిని కొల్లగొట్టే ఈ ప్రాజెక్టు కూడా 2004లో రాశారు దీన్ని ఈ ప్రాజెక్ట్ గురించే రాశారు 2004లో వినాలి కావలసిన వాళ్ళ పుస్తకాన్ని వెంటనే రప్పించండి మా అడ్రస్లు తీసుకొని వెంటనే వెంటనే బుక్కులు రెడీగా ఉన్నాయి తిరిగి ప్రపంచ మానవాళిని కొల్లగొట్టే ఈ ప్రాజెక్ట్ కూడా భారీ వ్యయంతో కూడుకున్నదే అందుకనే ఆ రోజు రాశాను ప్రపంచ దేశాలు ఉమ్మడిగా దైవ కణాల అన్వేషణ ప్రయోగానికి సంకల్పించాయి ఇటీవలే చైనా బీజింగ్ చైనాలోని బీజింగ్ లో సమావేశమై అంతర్జాతీయ శాస్త్రవేత్తల ఈ దోపిడీ కార్యక్రమంపై చర్చించారు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు ఇందులో జపాన్ బ్రిటన్ అమెరికా జర్మన్ తదితర దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు దీనికి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ ని ఖరారు చేశారు అంతర్జాతీయ లీనియర్ కొలైడర్ ను స్విట్జర్లాండ్ లోని జినివాకు చేరువలో సర్న వద్ద నిర్మిస్తున్నారు ఇది 2000 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని ఆ రోజు చెప్పిన వీళ్ళు సాధించేదేమీ ఉండదని ముందుగానే చెబుతున్నాను గర్వంటారా దేవుని బట్టి గర్వపడుతున్నానండి దేవుడు నా తండ్రి ఆయన నా తండ్రిని పట్టుకుంటారా మీరు నా తండ్రి కణాన్ని పట్టుకుంటారా మీరు చచ్చిపోతారా మీరంతా చస్తారు వీడలో వీళ్ళకే ఉందండి శాస్త్రవేత్తలందరికీ ఒక మాట ఉందంటే ప్రపంచం నాశనం అవుతుంది ఒకడంటాడో ప్రపంచం ఏమీ కాదని వీడంటాడు వీడన్నది తప్పే వాడన్నది తప్పే అని పీడి సుందరం అంటున్నాడు వాడన్నది తప్పే వీడన్నది తప్పే నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడతాను ఇద్దరు అన్నది తప్పని ఇప్పుడు వినాలిగా న్యూస్ 2004లో వీళ్ళ భవిష్యత్తు రాశానండి ప్రపంచ దేశాల భవిష్యత్తు రాశానండి వీళ్ళ భవిష్యత్తు రాశాను ఏం రాశాను మళ్ళా చదువుతున్నాను ఏం రాశాను ఈ తస్కర కార్యం ఏ ఒక్క దేశం వల్ల కాదనే విషయం ముందుగా ఎరిగిన శాస్త్రవేత్తలు పబ్లిసిటీ కొరకు 1990లోనే అమెరికా లీనియర్ కొలైడర్ ను టెక్సాస్ లో ఏర్పాటు చేయాలని సంకల్పించను కానీ ముందు పెట్టుబడిగా ఈ భారీ వ్యయాన్ని చూసి వెనుకడుగు వేసింది ఆ రోజు అమెరికా 1960లో బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త హీటర్ పిక్స్ మొదటిసారిగా గాడ్ పార్టికల్స్ ప్రస్తావించాడు అందుకే దైవ కణాన్ని హిక్స్ బోసన్ అని పిలుస్తారు పరిశోధకుల ప్రస్తుత సిద్ధాంతంలోని లోపాన్ని సరిచేయాలంటే ఈ కణాలను కొనుగోలు అవసరం ఎంతైనా ఉంది అని దీన్ని అంతర్జాతీయ ప్రాజెక్ట్ గా చేపట్టాలని సంకల్పించారు అంతర్జాతీయ కొలైడర్ ఏర్పాటుతో విజ్ఞాన శాస్త్రం పూర్తిగా కొత్త అంశాలకు విస్తరించుచున్నదన్నది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం చెందిన బ్రైన్ లేని బ్రైన్ పాస్టర్ అన్నారు మరి దైవ కణాలు ప్రత్యక్షమయ్యేది లేనిది ప్రపంచాన్ని దోచుకున్న తరువాత భవిష్యత్తులో తేలిపోతుంది ఏమీ చెప్పలేని దశలో వీళ్ళున్నారండి శృతి మించి రాగాన్న పడిందనడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం తెలియవలసినదేదో ఉన్నా తెలుసుకొనకపోగా తెలియదన్న సాకుతో సుమారు ఆ రోజుకి $750 కోట్ల ఖర్చు చేశారు ఆలోచిస్తారా ఎంత ఇన్ఫర్మేషన్ చెప్పాను చూసారా ఇదేనండి పిడి సుందర్రావు చేతిలో ఉన్న వీర ఖడ్గం వాళ్ళ భవిష్యత్తు పీటరింగ్స్ భవిష్యత్తు ఇందులో రాశాను 2004లో అయితే లైట్స్ ఆన్
2008లో టీవీ 5లో మాట్లాడాను. 2012 www.jayashali.tv లో మాట్లాడుతున్నాను. నా టీవీలో మాట్లాడుతున్నాను. దైవకణం దొరికిందా? అసలు ఇంతకది దైవకణమా? ఏదో కణాన్ని దైవకణంగా అంటున్నారా? ఏమండి, ఒక విషయం మీరు గమనించాలి, గాడ్ పార్టికల్ బాగా వినాలి. మీడియా వాడు వినాలండి బాగా, ఇది మీడియా వాళ్ళు వినాలి. గాడ్ పార్టికల్ అనేది సైన్స్ పదం కాదండి, అది సైన్స్ పదం కాదు. ఏదో మీడియా ఉందని మేకప్ అయ్యి ఎవడో దరిద్రుడు రాసిన న్యూస్ని ఏదో నువ్వేదో చెప్తున్నట్టు బిల్డప్ ఇచ్చి చదవడం కాదు న్యూస్. ఏం చేస్తున్నాడు జర్నలిస్ట్ అందులో ఉన్నవాడు, మా టీవీలో కానీ, ఈటీవీలో కానీ, ఐన్యూస్లో కానీ, న్యూస్ ఛానల్స్లో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆ మేనేజ్ వాళ్ళను ఏదో చెత్త జనానికి చెప్దామనా? ఏంటారా మీరు చేస్తున్నది? మీడియా ఉన్నందుకు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారు, మీరంతా దొంగలను సపోర్ట్ చేస్తారా మీరంతా మీడియా వాళ్ళు? వీధిలో ఒక్కొక్కట వీధిలో ఒక్కొక్కరిని చేరనివ్వదట, అలాగుంది మీ పరిస్థితి. ఎక్కడి నుంచో వచ్చిన కుక్కనే తోక లోపల పెట్టుకొని రమ్మంటది. బండగా మాట్లాడాలండి ఈ మీడియా వాళ్ళ గురించి. వీధిలో కుక్క వీధిలో కుక్కను రానివ్వదట, ఎక్కడి నుంచో వచ్చి కుక్కను రమ్మడదట దగ్గరికి, అలాగొందండి మీడియా వాళ్ళ పరిస్థితి. ఎక్కడో జినోవాలో ఉన్న కుక్కలను ఆహ్వానిస్తున్నాయి కానీ ఇండియాలో ఉన్న సింహం దగ్గరికి వస్తే ఎందుకు అరుస్తున్నావు బౌ అని? ప్రపంచం అంతా నమ్మేస్తుందా గాడ్ పార్టికల్ని? ఎవడ చెప్పాడురా నీకు? ఎవడరా చెప్పాడు? అంటే నువ్వేది చెప్పితే అది జనం నమ్ముతుంది అనుకుంటున్నావా? ఇది పిటి సుందర పుట్టిన కాలం, మిమ్మల్ని దెబ్బతీయడానికే పుట్టాను నేను. ఈ మీడియా వాళ్ళు అంతా చూడడానికి పుట్టాను నేను. నువ్వేమనుకుంటున్నావు నన్ను? నువ్వు బఫూన్ గడివి పీటర్ హిగ్స్కి, నేనాడు బాబుని పీటర్ హిగ్స్కి, నేను పీటర్ హిగ్స్కి బాబుని, నీలాంటి చౌకబారు మీడియా వాళ్ళు పీటర్ హిగ్స్కి బఫూన్ గళ్ళు అంటోళ్ళు. ఇంతకంటే కఠినంగా ఏం మాట్లాడతాం? 2012 December 21 యుగాంతం అయిపోతున్నాం, యుగాంతం అయిపోతుందని ఎవడో చెప్పిరా? అనామకుడు ఆ నోస్ట్రడామస్ గాడు, ఆ మయమ్మారి క్యాలెండర్ ఆ న్యూటన్ గారు చెప్పింది విన్నావు కానీ? అంటే ఊరు మీద వచ్చే కుక్కలు తీసుకుంటావని, ఊరు మీద కుక్కలు అరిస్తే చేర్చుకుంటావని నువ్వు ఓళ్ళు ఇచ్చేయడానికి నువ్వు పిచ్చిగా నెక్కిందా మీడియా వాడికి? ఎవరికైనా పిచ్చి ఎక్కిందా అండి? ఎవడో లాఫర్ అండి డాఫర్ గాడు 2012 December 21 యుగాంతం అయిపోతుందని అన్నం తినలేదర్రా మీరు, మీడియా వాడు అన్నం తినలేదర్రా మీరు. నిజంగా మేనేజింగ్ డైరెక్టర్ కానీ ఆ సంస్థ ఎవరు పెట్టాడు కానీ వాడు మీ అన్నం తింటారా మీరంతా? ఎవడో డట్టి నాస్ట్రడామస్ గారు పిచ్చి నా కొడుకు 2012 December 21 అంతం అయిపోతుందని ఆడువాగాడని ఏటి ఆధారాలు? మయమ్మార క్యాలెండర్ ఎక్కడో తగలబడిందని అదని, న్యూటన్ అన్నాడని ఇంకొకటని, బైబుల్ కూడా చెప్పింది నాకు దొంగోడని. బైబిల్ ఎక్కడ చెప్పింది ఎవరు? దొంగ దొంగ వేదా బైబిల్ ఎక్కడ చెప్పిందిరా? 2012 December 21 ఎందుకు బైబిల్ పదాన్ని వాడుతున్నాను? బైబిల్ అంటే ఏమనుకుంటున్నావు రా? అది మంటరా బగ్గు మన్నదంటే కాలిపోతావు, దహించుకుపోతావు రా నువ్వు. ఎవడో చెప్పాడు బైబిల్లో ఉందని? ఎవడో నీలాంటి చెడిపోయిన వేదవ చెప్పుంటాడు నీకు. సిగ్గు లేదురా మీడియా వాళ్ళకి, మీకు సిగ్గు లేదు మీకు? 2012 December 21 యుగంతం అయిపోతాను ఆ రోజు వాగావే. ఒక అమ్మకి అబ్బకి పుట్టిన మీడియావు నువ్వు అయితే మరి ఇప్పుడు ఎందుకు మాట మార్చావు? మళ్ళీ 2012 December 21 యుగంతం కాదు. ఛీ, సిగ్గు లేదురా మీ మీడియా వాళ్ళకి, సిగ్గు లేదు. ఎవడో కుక్కరిచింది 2012 December 21 అని, కానీ నీ పక్కనే ఉన్న సింహవరిసి ఊరేగింపు చేసింది మీడియా మీద. మీరు దొంగలని మీడియా మీద ఊరేగింపు చేసింది. హైదరాబాద్, విశాఖపట్నం, ఒంగోలు, విజయవాడ నడి బొడ్డున పట్ట పగలు మీడియా మీద ఊరేగింపు వ్యతిరేకంగా చేశామే, ఒక్కడు ఒక్కడికి సిగ్గుందిరా మీడియా వాడికి? సిగ్గులేదు మీకు. మేము ఇవ్వండి ఇది ఏ ఎందుకయ్యో? నువ్వేంటి రా ప్రజలకు న్యాయం చేస్తావు?
ఈ రాజ్యాంగంలో అంత పెద్ద స్థానాన్ని ఆక్రమించుకున్న నీవు దగల్బాజివి తంటాలు మారివి అబద్ధ ప్రసారాలు చేస్తున్నావు నువ్వు. మగాడు నీకు పలానా వాడినైన నేను నేను కౌంటర్ వేస్తానంటే ఎందుకు నువ్వు చెప్పటం లేదు? బైబుల్ పక్షపాతివి నువ్వు, బైబుల్ పక్షపాతివి. నీ మతాన్ని గురించి ప్రచురించుకుంటావు 24 గంటలు. సిగ్గులేదు మీకు, మా వాడికి సిగ్గులేక నీ దగ్గరికి వచ్చారు నాతో చెప్పకుండా. సాక్షి దగ్గరికి వెళ్ళి నాకు చెప్పలేదు వీళ్ళు. మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? వాళ్ళు బేవర్సగా అంటాను నేను. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు మీరు? www.jaishali.tv సింహస్వప్నం ప్రపంచ మీడియాకి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ప్రపంచ వ్యాప్తంగా వెంటనే మీడియా వరకు మెసేజ్ పంపండి, వినమనండి. మంచి టైం ఇది, సింహం మాట్లాడుతుంది. వినమనండి దరిద్రులందరినీ, కుక్క పిల్లలందరినీ, పిల్లి పిల్లల్ని. అసలు గాడ్స్ పార్టీకరణ ఎక్కడుంది? ఆ పేరు గారిని అడిగితే అడండి, ఆడేమన్నాడో తెలుసా? రే ఆడేమన్నాడో తెలుసా? నేను గాడ్ పార్టికల్ అనలేదంటున్నాడు వాడక్కడ. నేను దేవుడు పేరు ఎక్కలేదంటున్నాడు. పేటర్ హిగ్స్ డర్టి ఫెలో, మీడియా డర్టి ఫెలో, పేటర్ హిగ్స్ గారు ముసలివాడు. వాడు ఏమన్నాడు తెలుసా? వాడి ఇచ్చిన సమాధానం, నేను గాడ్ పార్టికల్ అనలేదు బాబు అంటున్నాడు వాడు. నేను దేవుడే లేడని నమ్ముతున్నాను, నేను ఒక నాస్తికు ఉన్నట్టున్నాడు ఆ ముసలి కుక్క. నీకు సిగ్గులేదురా వాడు ఏమన్నాడు నీకు తెలుసా? అసలు నీ ముఖానికి ఒక విలేకరులో ఆ దరిద్రులో నోటుకు వచ్చిన వాగడాలు, ఆ దరిద్రాన్నంత మీకు చెప్పడాలు, మీ దరిద్రాన్నంత మాకెక్కని చెక్కించడాలు. అసలు పేటరికి చెవడో తెలుసురా నీకు? వాడు పిచ్చోడురా, ముసలోడురా. వాడేమన్నాడు తెలుసా? నేను దైవ కణం అనలేదు బాబో అంటున్నాడు వాడు. ఆ దైవ కణం అనే పదం సైన్స్ పదం కాదు అంటున్నాడు వాడు. ఏంటంటావు దీని కౌంటర్ చెప్పరా కుక్క? ఏమంటావు దీనికి? కౌంటర్ దాటి దగ్గర ఎవడు ఇండియా వాడు ఎవడో అన్నాడు చూడు, దైవకోణం దొరికింది. వాడిని తీసుకురా, వాడిని తీసుకురా. వీడియో సుందరం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అలా తప్పకాలనుకుంటున్నావు, నీలాగా అలా తప్పకాలనుకుంటున్నావు నువ్వు? తోలు ఒలిచేస్తాడు బైబిల్కు భిన్నంగా నువ్వు మాట్లాడితే. మత పక్షపాతి ధోరణి వ్యవహరించావా? ఇప్పటికే మీ మీడియా వాడు కుళ్ళు కుమ్ముకుంటున్నాడు ఒకరినొకడు ఒకరి మీద ఒకడు. తెలుసా నీకు చరిత్ర తెలిసిందా? సాక్షి టీవీలో మిగతా టీవీలన్నింటినీ ఏదో అన్నాడని ఈ జర్నలిస్టులందరూ, విలేకరులందరూ, ఈ తంటాలమారులందరూ ఒక చోట చేరి ఈ ఏబిఎన్ ఛానల్లో ఏది కథలేడు చెప్పావు నీ కథలో? వీళ్ళ వల్ల నీకు ప్రాణాపాయం ఉందని చెప్పావా? సాక్షివాడి వల్ల నీకు ప్రాణాపాయం ఉందని చెప్పావా? మరి నా వల్ల నీకే ఉందరా? బుద్ధి లేని వాళ్ళారా? పీటర్ హిగ్సన్ ఎవరి గురించి అయితే నువ్వు చెప్పావు? ఆ ముసలి నక్క గాడ్ పార్టికల్ అన్న దానికి సైన్స్లో ఏ పదం లేదు డిక్షనరీలో. నువ్వు దేవుడు కనబడుతున్నావేటి? దేవుడి దగ్గరికి వెళ్తున్నావేటి రా? దేవుడు కనబడుతున్నావేటి దాన్ని ఏ డిక్షనరీలో ఉంది రాదు దేవుని కనమని వాడు అన్నాడని? జాగ్రత్త, నువ్వు కంట్రోల్ చేసుకో. పీడి సుందర్రావు ఉన్నాడు ఇక్కడ ఇండియాలో. నీ కాకమ్మ కథలు నీకంటే దిక్కుమాలిన వాళ్ళకి చెప్పు, నీకంటే దౌర్భాగ్యులకి చెప్పు, ఈ వెంగిడి వెర్రి వెంగలప్పలకి చెప్పు. నీ న్యూస్ వీడి సుందర వినకూడదు అన్నది. నీకు దమ్ముందా మీడియా వాళ్ళరా? మీ అన్ని ఛానల్స్కి చెప్తాను, నీకు దమ్ముందా? నిలబెట్టండి రా పోటీకి నా మీద, నిలబెట్టండి. నీ ఛానల్స్ నేను ఓడిపోతే నా విశ్వవిద్యాలయం ఇచ్చేస్తాను. నువ్వు ఓడిపోతే మీ ఛానల్స్ అన్ని నా పాదాల దగ్గర పడిగాను రా. నిజంగా దేవుడి గురించి చెప్తాను, సిగ్గులేదు నీకు. 2012 యుగాంతం అయిపోద్ది, డిసెంబర్ 21 మన ఖచ్చితం. వీడు బాబు ఎవడో చెప్పినట్టు పిచ్చి నా కొడుకులు బేవర్సగాళ్ళు చెప్పాడు. ఇది న్యూసా? ఎవడు రావండి శాస్త్రవేత్త అన్నది? మాస్టర్ గారు శాస్త్రవేత్త అన్నది ఎవడు రా? అడుగు పిచ్చి కుక్క, నువ్వు చిన్న పిచ్చి కుక్కవే. సిగ్గు లచ్చాలేని మీకు ఇంకెన్ని తిట్టాలి రా బాబు, మీకు ఎన్ని తిట్టాలి ఇంకా. రాత్రి రాత్రి తప్పుడు వార్త ప్రకటించినందుకు TV5లో ఉన్న వారిని అందరినీ జైలు పాలు చేశాడు రిలయన్స్. తెలుసా నీకు? నేనైతే నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. తప్పుడు వార్తలు TV5 వాడు ప్రకటించినందుకు రాత్రి రాత్రే రిలయన్స్
షాపుల్లో మార్కెట్ మాల్స్ని సర్వనాశనం చేశారు ప్రజలు నీ తప్పుడు వార్తల వలన. నిన్ను తోసేశారు లోపలికి, చట్టం నిన్ను లోపలేసేసింది దరిద్రుడా. కంటాల మారి మీరు కబర్దార్, చెత్త మాటలు మాట్లాడకు, ఉన్న మాటలు చెప్పు. మీ గురించి దేవుడు ఏమిటి అన్నాడు చెప్పమంటావా? చదువుతావా? బైబిల్ నమ్మకు నమ్ము, నమ్మరా తొక్క నమ్మప్పుడు. నిర్గమా కాండం 23. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ మీడియా దౌర్భాగ్యుల కొరకు దేవుడు రాయించిన మాట నెట్లో వీక్షిస్తున్న సోదర సోదరీమణులారా, నెట్లో దొంగచాటును చూస్తున్న మీడియా దరిద్రులారా, ఏవి రాశాడో దేవుడు మీ గురించి చూడు. నిర్గమా కాండం 23వ అధ్యాయం మొదటి వచనము నుండి, లేని వార్తను పుట్టింపకూడదు. ఆ పీటర్ హిగ్స్ గాడేమో, నేను దైవకణం అనలేదండి, నేను దైవకణాన్ని నమ్మనండి, అసలు దేవుణ్ణే నమ్మన కణాల గురించి నాకెందుకండి ఈ పోటు? తెలుసా నీకు సంగతి? కుక్క అడుగు ఒకసారి, వెళ్ళి అడుగుని ఫోన్ చేయి. నీకు మగతనం ఉంటే, మేషం ఉంటే దరిద్రుడా, నువ్వు దైవకణం గురించి అనలేదని అంటున్నాడు ఆ పీడి సుందరరామ్ మమ్మల్ని తిట్టకూడని తిట్లని తిడుతున్నాడు. సరే నీకు అది నెంబర్ తెలుసురా మీడియా వాడు, నీకు అది నెంబర్ తెలుసా పీటర్ హిగ్స్ గారిది? నేను చెప్పనురా, నేను నీకు నెంబరు ముసలాడుతా, నేను మాట్లాడతాను ముసలాడు. నాకు చెప్పాలి సమాధానం చెప్పాడు, బాబోయ్ నేను అనలేదురా దైవకరం అని అనలేదురా. మరి వాడేట్రా మాట ఇవ్వడు, ఎవడు ఎవడు వాడు? ఐన్యూస్ ఒడేటి, ఏబిఎన్ ఒడేటి, ఈ TV9 ఒడేటి, ఐబిఎన్ ఒడేటి, సాక్షి అటు. దేనికి సాక్షి? అబద్ధ సాక్షి. అక్కుపక్షి లాంటి వాడు ఈడికి సాక్షి ఏంటి? నేను దైవాన్నే నమ్మను మహానుభావ, నేను దైవాన్నే నమ్మను. నేను నాస్తికుణ్ణి, మా అమ్మ పెట్టింది పీటర్ అని. నేను పీటర్ని కాదు, అనవసరపు పాటుగాడిని నేను. నేనేదో 12వ ఎలిమెంట్ని గురించి నేను సాహసిస్తున్నాను. 12 ఎలిమెంట్స్లో చివరి 11 ఎలిమెంట్స్ని కనుగొన్నాం మేము. ఆహా 12వ ఎలిమెంట్ ఏదో నేను ట్రై చేస్తుంటే దైవకణమని కుక్కల్లాగా పలుకుతున్నారు ఇండియాలో ఉన్న దరిద్రులందరూ. నేను అనలేదంటున్నాడు వాడు. నువ్వేంట్రా, ఎవరు చెప్పాడు నీకు దైవకణం అని? మోరు సాగదీసి న్యూస్ చెప్తున్నావు, నీ నోట్లో మట్టి పడా. అసలు దైవకణాన్ని ఎవడరా పట్టుకుంటాడు? నేను చెప్తాను రారా, నువ్వు కెమెరా పట్టుకొని దరిద్రుడా, స్టూడియోకి రాడు పీడి సుందర్రావు, నీ స్టూడియోని తేరా నా పాదాల దగ్గరికి. దైవకణం గురించి కరెక్ట్గా చెప్పే నీకు కరెక్ట్ డాష్ నేనే రా. ప్రపంచంలో ఎవడు లేడరా? ఏడు దొంగ క్రైస్తువులుగా నమ్ముతున్న వేటి గౌనుగళ్ళందరినీ ఆడ అసలు దండుకునే దరిద్రులు అడుక్కున్నాడు వాళ్ళు. లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. ఏ దుష్టుడు చెప్పాడు రా ఇది దైవ కణమని? ఏ దుష్టుడు రా చెప్పాడు ఇది దైవ కణమని? వాడేమో ఆ దుష్టుడిని అడిగితే నేను అనలేదంటున్నాడు ఆ దుష్టుడు. నాకు దైవమే లేదు, ఇక కణమేటి నా ముఖానికి? ఆ పీటర్ ఎక్కిసుగాడు కణము లేదంటున్నాడు. నీకేమో ఎక్కడ రణంగాని పుట్టిందిరా నీకు, కిందనే చావడానికి రా ఈ మాటలో. కణమన్న వాడిని తీసుకురా, భారతదేశంలో ఎవడున్నాడు అట్ట తీసుకురా, మట్టేస్తాను వాటిని కూడా. పీటర్ హిగ్స్గాడిగా 2008లో నేను మాట్లాడిన TV5లో విన్నావుగా, ఇప్పుడు నీ గురించే వేశాను ఇప్పుడు. ఆ రోజు ప్రజల గురించి నీకేశాను, నీదికిచ్చాను ఈ మనీ, 50,000 కొట్టేశావు హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్కి. ఆ రోజు 1 లాక్ అడిగావు, తర్వాత నువ్వు పెద్ద దొంగవే, వ్యాపారి నువ్వు, తర్వాత 1 లాక్ అడిగావు. నా దగ్గర డబ్బులు ఎక్కడవి? ఊరి మీద దండుకునేవాడు కాదు పీడి సుందర్రావు. సింహం అడుక్కోదు, ఎగిరి కాటేసి పట్టేస్తా కంటాన్నే, అడుక్కుంటుందా సింహం? లేడీ ఆకలిగా ఉంది దుప్పి, అమ్మా ధర్మం చేసి నోట్లోకి రావా అని అడగదు రా సింహం. మృగరాజు కంఠం పడుతుంది. నేను నీ కంఠం మీడియా కంఠాన్ని పట్టాను ఇప్పుడు. జగత్త నువ్వేమైనా తప్పు చేశావు, www.jaishali.tv లో నీ అన్యాయం ప్రపంచమంతా ప్రకటిస్తాను.
ఏమనుకుంటున్నావు నన్ను? నీ దిక్కుమాలిన మీడియా కొన్ని యాంగిల్స్ లోకి వెళ్తుంది. నాది ప్రపంచ వ్యాప్తం, నన్ను చూస్తున్న వారు లక్షల మంది. ఈరోజు లక్షలకు లక్షలు. నీకున్నది ఆస్ట్రాల ఆంధ్రాలో ఉన్న అభిమానం, నాకున్నది ప్రపంచ వ్యాప్తంగా అభిమానం. నా అభిమానులు ఈయన వేస్తే మీ స్టూడియో లేచిపోద్దురా. ఏమనుకుంటున్నావు నా గురించి? ఏమనుకుంటున్నావు నా గురించి? పట్టాభిరామ దగ్గర కేసు వేయాలనుకుంటున్నావా? అది సిబిఐ జైల్లో పోయాడు. న్యాయమూర్తులు కాదు దొంగలు. నీలాటోళ్ళతో కలిసేవాళ్ళు. ఆ గాలిగారితో కలిసాడు ఒక న్యాయమూర్తి, ఒక రిటైర్డ్ న్యాయమూర్తి. కోట్ల కొల్లగొట్టడానికి న్యాయమూర్తిగా నల్లకోటు వేసుకున్న దొంగరావాడు. నీలాడ దొంగలు ఒకవేళ నా మీద లేపావా, నీకు అదే గతి పడుతుంది. గాలిగాడికి పట్టిన గతి. మీడియా ఉందని నోటుకొచ్చినట్టు వాక్కు. దైవ కణమని అనలేదు వాళ్ళు. అనలేదని మేము అంటున్నారు వాళ్ళు. నువ్వేమో దైవకణం 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 అంటావేటి? లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టులతో నీవు కలియకూడదు. రెండవ వచనం, దుష్కార్యము జరిగించుటకై సమూహముతో చేరకూడదు. సాక్షి వినరా, నువ్వు వినాలి. జగన్మోహన్ లోపల ఉన్నాడు, అటువంటి నువ్వు వినాలి. సాక్షి మేనేజింగ్ డైరెక్టర్ను వినాలి. ఏమన్నావు? మా పిల్లలు వస్తావు నువ్వు? ఏమన్నావు? మా పిల్లలు వస్తే నిన్నటి దినాన్న పిల్లలు వస్తే ఏమన్నావు? ప్రపంచమంతా ఒప్పుకుంటుందండి మీది నేను వెయ్యనండి అంటావా? క్రైస్తవ ఛానల్ అని చెప్పుకుంటున్నావు ముసుగులో నువ్వు. రక్షణ స్టీల్స్ ఎవరిని రక్షించడానికి? స్టీల్స్కి రక్షణ పేరు పెట్టావు. ఆ రక్షణ స్టీల్కి నిన్నే జీవో వచ్చి క్లోజ్ అయిపోయింది. నీ రక్షణ తగలట్ట. గవర్నమెంట్ జీవో చేసి బ్లాక్ చేసి పడింది నిన్ను. దేవునికి వ్యతిరేకంగా వస్తున్నావు కనుక నీకు అన్ని దారులు మూతపడుతున్నాయి. గమనించాలి నువ్వు. నన్ను ఎవరనుకుంటున్నావు? దొంగ సాగుకుని అనుకుంటున్నావా? నా నోట మాట వచ్చిందో శాపానికి లోనై ముక్క ముక్కలుగా చితికిపోతావు. ఏమన్నా ఏమన్నా మాడతాడు? ఏమన్నా? ప్రపంచమంతా ఒప్పుకుంటుంది మీది నేను ఎలాగేస్తానంటావా? ఇప్పుడు దేవుడు నీ గురించి ఏమన్నాడు విను. రెండో వచనం 23 నిర్గమా కాండం 23 రెండో వచనం, దుష్కార్యము జరిగించుటకై సమూహముతో చేరకూడదు. 700 కోట్ల మంది ఉన్న ఈ సమూహంతో చేరిపోతావా? దొంగలకు ఓటేసి గెలిపితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినంత మాత్రాన్న వాడు కేటుగాడు కాదంటావా? ఇన్ని కేసులు ప్రజల మీద, ఇన్ని కేసులు నాయకులు అనే వాళ్ళ మీద ఉన్న ప్రజలు అమాయకులు రా. ఓటేసి గెలిపించారు ప్రజలు అమాయకులు. నీ మాయ మాటలు నమ్మి ఓట్లు వేస్తున్నారే తప్ప నీ క్యారెక్టర్ను చూస్తే నువ్వు ఎవరో తెలుసా? అలీబాబా 40 దొంగల సెట్టనిది. ఎవరుకున్నావు? పిడి సుందరం ఒక మహాశక్తి. జోలికి వచ్చావా? మాడిపోతావు. కీర్తనల గ్రంథం 52 అధ్యాయం 2 నుంచి 7 వచనాలలో ఏమి వ్రాయబడింది? 52 కీర్తనల గ్రంథం 2 నుంచి 7 వచనం వరకు హరియప్ చదవండి. మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తి వలె, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. నీ నాలుకే నిన్ను నాశనం చేయబోతుంది. ఇలాంటి తప్పుడు వార్తలు దేవుడి మీద ప్రకటిస్తున్నావు. మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు జనసమూహము కొరకు చెప్పుటయు నీకిష్టం కదరా. మీడియా కపటమైన నాలుక కలిగిన మీడియా అధిక నాశనకరములైన మాటలే నీకిష్టం. కావున దేవుడు సదాకాలం నిన్ను అణగొడతాడు. పిడి సుందరరావు నోట వచ్చిన మాట క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలలో కీర్తనల్లో రాయించిన నీ గుర్చిన మాట. నిన్ను పట్టుకుని ఆయన దేవుడు నీ గుడారములో నుండి ఈ గుడారాన్ని నిన్ను పెళ్లగించేస్తాడు లేపేస్తాడు నిన్నిక సజీవుల దేశంలో నుండి
మనుషులు బ్రతుకుతున్న ఈ భూమి మీద నుండి నిన్ను నిర్మూలము చేయను. నిన్ను నిర్మూలము చేయని ఎంతమంది ఇలా చచ్చారో మీరు ఒకసారి ఆలోచించండి. నీతిమంతులు అది చూచి, నీతిమంతులు అది చూచి భయభక్తులు కలిగి, భయభక్తులు కలిగి ఇదిగో ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక, దేవుని తనకు దుర్గముగా ఉంచు ఉంచుకొనక ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి, సమృద్ధి యందు యందు నమ్మిక ఉంచి, నమ్మిక ఉంచి తన చేతును బలపరుచుకొనిన వాడు, చేతులు బలపరుచుకొనిన వాడు డబ్బుతో వీడే చూచి నవ్వుదురు, వారిని చూచి నవ్వుదురు. ఏమన్నామా వాళ్ళతోని, ప్రపంచం మాట వింటావా, అందరూ నమ్మింది నువ్వు నమ్ముతావా, ఇప్పటికే సగం లేచిపోయావు నువ్వు, వద్దు తప్పు చేస్తున్నావు తప్పు దిద్దుకో. ఆ రోజు చెప్పాను మీరు మార్చుకోవాలి మీ జీవితాలు, నన్ను ఎవడు వినలేదురా మాట. టీవీ 5 కూడా మారదీశాడు, మీ పేరు తీశాడు అక్కడ. తప్పు చేస్తున్నాడని పేరెత్తి చెప్పాను నేను. ఈ చట్టాలను నిన్ను పట్టుకొనక ముందు, ఈ చట్టాలను నిన్ను పట్టుకొనక ముందు దేవుడు పట్టుకున్నాడని నీకు చెప్పాను ఆ రోజే. కానీ ఆ మాట కట్ చేశాడు టీవీ 5 వాడు. నీ పేరు పెట్టి చెప్పాను, మళ్ళా అదే తప్పు చేస్తున్నావు. లేవి 23 నిర్గమా 23 3వచనం, వ్యాజ్యమాడువాడు వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. నాకు మీడియా ఉంటే ఈ ఉన్న మీడియాలన్నీ చిరగొట్టేద్దును. జాగ్రత్త, తప్పు చేస్తున్నావు వద్దు, తప్పు చేయొద్దు. కీర్తనలు 15:3, కీర్తన గ్రంథము 15:3 అట్టివాడు అట్టివాడు నాలుకతో కొండెములాడుతాడు ఆడడు తన చెలికానికి. మంచివాడు కొండెములాడడు, నువ్వు కొండెలాడుతున్నావు, తంటాల మారివైపోయావు నువ్వు, తప్పుడు మాటలు పలుకుతున్నావు నువ్వు. పీటర్ హిక్స్ అంటున్నాడు, గాడ్ పార్టికల్ అనేది సైన్స్ పదం కాదు. ఇప్పుడు సైంటిస్టుల గురించి చెప్తాను. ఇప్పుడు ఈ గొట్టంగా నీళ్ళు వీళ్ళు ఎంత చేస్తున్నారు ఏమండి, ఎంతట కొలగొట్టారు ఇప్పుడు వీళ్ళు? 21,000 కోట్ల రూపాయలు అండి. ఇప్పుడు ఈ కొలైడర్ దేవుని కణం అనే తప్పుడు మాట మాట్లాడారు వీళ్ళు. దేవుని కణం కాదండి అది, పొరపడుతున్నారు. మీడియా ప్రతివాడు తెలుసుకోవాలి అది దేవుని కణం కాదు. అది ఈ విశ్వంలో టోటల్ 12 ఎలిమెంట్స్ ఉన్నాయి, 12 ఎలిమెంటరీ పార్ట్స్ ఉన్నాయి, పార్టికల్స్ ఉన్నాయి. ఈ విశ్వంలో 12 ఎలిమెంటరీ పార్టికల్స్ ఉన్నాయి. అందులో ఇంతవరకు ఈ శాస్త్రవేత్తలకు దొరికినవి 11 ఎలిమెంటరీ పార్ట్స్. 12వది అదే ఈరోజు సాధించామని చెప్పుకుంటున్నది. ఇదొక పార్టికల్ అంతేగాని దైవకణం అని అనలేదే. సైంటిస్టులు ఎవడు దైవ ఎవడైనా తాగేస్తున్నాడేమో నువ్వు అడిగేసరిగాడు. ఒక ప్రా అది కూడా 12వ ప్రాథమిక కణం అది, ప్రారంభ కణం, తొలి కణం, పూర్తి కణం దొరకలేదు. అది విశ్వంలో ఆ దేవుడిది కాదది. 12 కణాలతో 12 పార్టికల్స్తో విశ్వం నిర్మాణం అయింది బిగ్ బ్యాంగ్లో. 12 కణాలతో బిగ్ బ్యాంగ్లో విశ్వం నిర్మాణం అయింది. ఆ 12వది తెలియలేదు వాళ్ళకి. ఆ 12వది తెలుసుకుంటున్నారు. ఆ తెలుసుకున్నది ఈరోజు వీళ్ళకి దొరికింది. కోడిపీయ మందు అంటే ఎక్కడికో వెళ్ళి వేసిందటది. కోడిపీయ మందు అనగానే అది కొర్రెక్కి 2 సైడ్కి వెళ్ళిందట. అది నీకు చిన్న దొరికింది. దీన్ని తీసుకొచ్చి అంత బిల్డప్ ఇచ్చారు. దేవుడు కణం దొరికిందా? కోడిపీయరా నీకు దొరికింది? దేవుడు కణం కాదురా అది. ఒకవేళ దొరికింది దేవుడు కణం అనేది ఒకవేళ నువ్వు రుజువు చేయాలనుకుంటే ఇండియాలో ఉన్నాడు ఎవడున్నాడు బచ్చా, నాతో పోటీకి నిలబెడతావా చెప్పు. ఢిల్లీ, బొంబాయి, హైదరాబాద్, విశాఖపట్నం ఎక్కడ నిలబడతావు?
పీడి సుందర ఎక్కడన ఇక్కడ ఉన్నాడు, జాగ్రత్త. సైంటిస్టులు వద్దంటున్నారు, ఈ గాడ్ అనే పదం వాడొద్దంటున్నారండి. గాడ్ కణమని వాడకండరా నాయన, మీకు ఒక నమస్కారం రాని తాగుబోతు మీడియా వాళ్ళతో చెప్తుంటాడు, వెంటడేటి. సైంటిస్టులు వద్దంటున్నారండి అగ్గా. ఎందుకు భయపడిపోయి వాళ్ళు, బాబోయ్ మేము దేవుడు కణమనలేదు బాబోయ్, మా మీదకు యుద్ధానికి రాకండి అయ్యా, మీకు ఒక నమస్కారం. మేము దైవ కణం అనడం లేదు బాబాళ్ళని, మేము దైవం జోలికి రావడం లేదు. దేవుడు పేరు అస్సలు మేము ఎత్తడం లేదు, అది దేవుడు పేరు కాదు, అది దైవం. దైవం కాదు నాయన, మమ్మల్ని అనవసరంగా అవమానాలు పాలు చేస్తున్నారు. దగులు బాజీ మీడియా వాడు పళ్ళు ఒడగొట్టేయండి బాబు మీరైనా అని సైంటిస్టులు ఎడుతున్నారు ఆ కొరైడర్ దగ్గర కూర్చొని. మీరేంట్రా బాబు ఇవరి ఇండియన్స్ అంత వెర్రి వెంగళప్పులు అనుకున్నారు, అందులో ఆంధ్ర వాడు మరీ కలకత్తా కూరల కింద చేశారా మీడియా వాళ్ళారా, మీరు మీడియా వాళ్ళారా మమ్మల్ని ఎందుకు రా గొర్రెలు చేస్తున్నారు. ఆంధ్రులు అంటే గొర్రెలు అని నీ ఉద్దేశం, నువ్వే పెద్ద గొర్రెవి. ప్రజల్ని గొర్రెలు చేయొద్దు, అమాయకుల్ని గొర్రెలు చేయకండి. సామాన్యుడు వాడుతున్న ఈ పదాన్ని టూ మచ్ గా ప్రొజెక్ట్ చేసిన ఈ మీడియా అండి ఇది. ఏమండి ఈ మీడియా విపరీతంగా చేసిందండి, గాడ్స్ గాడ్స్ పార్టికల్, గాడ్ పార్టికల్, గాడ్ పార్టికల్ అని. అది దేవుని పార్టికల్ కాదండి. ముందు మీరు తెలుసుకోవాలి, నెట్ను వీక్షిస్తున్న దేవుని పిల్లలారా, నీ తండ్రి డాడీ, మీ డాడీ జైశాలి పీడిస్తున్నారు. వన్ అండ్ ఓన్లీ, ఆ వన్ అండ్ ఓన్లీ అందులో నా పాదాల కింద కొలైడేరులో ఉన్న శాస్త్రవేత్తలందరూ ఉన్నారు నా పాదాల కింద. నువ్వు నా ముఖమే చూడు, నా పాదాల కింద తొక్కబడుతున్న దరిద్రులను అవన్నీ చూడకండి. దేవుడు కణాన్ని పట్టుకుని మగాడు లేడు, సమీపింపరాని తేజస్సులు ఆయన నివసించుచు మనుష్యులకు అందని చందనింత భాగంలో ఉన్నాడు ఆయన. నువ్వు సమీపించలేవు అసలు, నువ్వేమో కొలైడరు లోపల దవ్వేయడాలు, ఆ లోపల ఒక పెద్ద ఇది సర్నే అందులో దొరికిందా నీకు? ఏం దొరికింది? డాష్ కట్ట. ఏడు దొరికిందిరా నీకు డాష్ కట్ట? ఏం దొరికి, దేవుడి జోలికి రావద్దు. మంచిగా చెప్తున్నాను, ప్లీజ్ ప్లీజ్ అని చాలా కాలం చెప్పాను, మరి నువ్వు వినలేదు. మరి ఇప్పుడు ఏం చెప్పరు, ఎవరికి గాడిద, దేవుని జోలికి రాకురా. ఏమండి 40 సంవత్సరాల పరిశోధన అంటే 1964 నుంచి ఇది ప్రారంభమైందండి ఈ ప్రణాళిక. ఈ పీటర్ హిగ్స్ గారు ఆలోచన 1964 ప్రారంభమైంది. 64 ప్రారంభమై 40 సంవత్సరాల పరిశోధనలో ఈ విశ్వం 12 ప్రాథమిక కణాలుగా ఎలిమెంటరీ పార్టికల్స్ 12 కణాలుగా నిర్మాణమైందని చెప్పారు వాళ్ళు శాస్త్రవేత్తలు. 12లో 11 కనుగొన్నారు, 12వదే ఇక్స్ పార్టికల్. ఇట్స్ నాట్ ఏ గాడ్స్ పార్టికల్, దానికి పేరు పెట్టారండి ఇక్స్ పార్టికల్ అని పేరు పెట్టారండి. గాడ్స్ పార్టికల్ అని అది ఏం పేరు పెట్టలేదండి. ఎవరా నువ్వు గాడ్ పార్టికల్ రా అని పీటర్ హిగ్స్ గారిని అడిగితే ఆడేంటున్నాడు, నేను దేవుడు పేరు ఎత్తను బాబు, దేవుడంటే నాకు నమ్మకం లేదు బాబు, ఆంధ్రాలో ఉన్న డట్టి గారు అందరూ అలాగంటున్నారేమో, లేదా సిఎన్ఎన్ గారు బీబీసీ వాడు ఆడేదండి, ఆడే దరిద్రులు చదువు ఏం చదువుకుంటారండి, దిక్కుమాలి యూనివర్సిటీలో లంచాలు తీసుకొని దొంగ సర్టిఫికెట్లు పొందిన దరిద్రులు వాళ్ళంతా. మేము అనలేని మాటలు చెప్తున్నారు ఈ మీడియా వాళ్ళు, మేము దేవుడు కనమని అనలేదు అంటున్నారు వాళ్ళు. ఈ 12వ ఎలిమెంటరీ పార్టికల్ ఇది తొలి దశ. ఒక విషయం మీకు చెప్తానండి ముఖ్యమైనది, ఈ ఇక్స్ పార్టికల్ అనేది పిలువబడాలి, గాడ్స్ పార్టికల్ అనేది మాత్రం లేదు. అసలు యూనివర్సిటీలో యూనివర్సిటీలో లేదు అది. దీని ఖర్చు 21,000 కోట్ల రూపాయలు. ఇండియాలో కూడా శాస్త్రవేత్తలు ఉన్నారు, ఇండియన్ మనీ కూడా దీనికి ఇచ్చిందండి. మరి పార్లమెంట్లో ఎవడున్నాడా గర్భదరిద్రుడు? పార్లమెంట్లో ఉన్న గర్భదరిద్రుడు సెంట్రల్ మినిస్టర్ ఎవడో కానీ కొట్టేయడానికి బలే వేశాడండి. ఎందుకంటే భారతదేశంలోని భౌతిక శాస్త్రవేత్తలందరూ కూడా ఈ పార్లమెంటు భవనం చుట్టూ తిరిగితే
ఎవడు దీనికి సంబంధించిన మినిస్టర్ దాని ఇంటికి వెళ్ళిపోతారండి. సార్, జపాన్, జర్మనీ, అమెరికా, స్విట్జర్లాండ్ ప్రపంచంలో చాలా దేశాలు భాగస్వాములు అయ్యాయి కదా, మీరు కూడా కొంత ఇస్తే ప్లీజ్, మీరు కూడా కొంచెం సహాయం చేయండి, మేము పనిచేస్తాం అనగానే మన నాకెంత అడుగుతాడు, నాకెంత అని మినిస్టర్ అడుగుతాడు. ఇటు అమ్మాయికి మినిస్టర్ సంతకం పెట్టేస్తాడు, అడగని ఇచ్చేస్తాడా? నాకెంత ఆడు కొంత వాట, మిగతా వాటాలో ఈ ఇండియాలో ఉన్న శాస్త్రవేత్తలు, మనలోనే ఇలాంటి శాస్త్రవేత్తలు ఉన్నారనడానికి గర్వ కారణం అంటున్నాడు. ఇండియా శాస్త్రవేత్తలు పెట్టుకుని దైవకణం పేరు చెప్పాడు. ఆడొక డర్టీ ఫెలో, ఈడొక డర్టీ ఫెలో. ఇంత కఠినంగా ఇండియా శాస్త్రవేత్త మీద మాట్లాడుతున్నప్పుడు మగ తన ఉన్న మీడియా మేస ఉంటే చెప్పరా వాడికి, వీడి సుందర ఎలాగంటున్నాడని. నువ్వన్నది దైవకణమా? 12th ఆర్టికల్లా 12th పార్టికల్లా 12వ ఎలిమెంటరీ పార్టికల్ అంటున్నావా, దైవ కణం అంటున్నావా? మొదటి ప్రశ్న అడివి శాస్త్రవేత్తని, భారత శాస్త్రవేత్తనే అంటాడు చెప్పు నాకు. వాడు బాబు పీటర్ హిగ్స్ అన్నాడు, దీని రూపకల్పన చేసిన వాడు, దీనికి ప్రారంభకుడు, నాస్తికుడు, దేవుడు నమ్మని వాడు పీటర్ హిగ్స్. వాడు గాడ్ పార్టికల్ అంటాడు కనుక అక్కడే దొరికిపోయావు నువ్వు దొంగవి. మొత్తం 30% అండి డార్క్ మ్యాటర్ ఈరోజు చెప్తున్నారు వాళ్ళు, బాగా వినాలి మీరంతా, మంచి పాయింట్ ఇది. మొత్తం 30% డార్క్ మ్యాటర్గా లేదు కనిపిస్తుంది ఇప్పుడు ప్రపంచానికి, 30% మాత్రమే కనిపిస్తుంది మ్యాటరు పదార్థం విశ్వంలో. అందులో 25% వీళ్ళకి 30% కనిపించేదనే చెప్పుకునే దాంట్లో 25% డార్క్ మ్యాటర్గా కనిపించింది. వీళ్ళు మొత్తం 30% కనుగొన్నారండి, బాగా వినాలి మీరు, ఇది ఇంపార్టెంట్. 30% కనుగొన్నారండి. ఈ 30 అంటే మొత్తం టోటల్ 100, అది మర్చిపోకండి. టోటల్ ఇప్పుడు మనం 100 కదా మార్కులు వేసినా ఏదేసినా, 100 కాదండి, 100లో వీళ్ళు 30 కనుగొన్నారు. ఈ 30లో 25% డార్క్ మ్యాటరు, అందులో 30% డార్క్, 25% డార్క్ మ్యాటరు. ఇక వీళ్ళు తెలిసింది 4-5% తెలిసింది. వాడు కనుగొన్న 30లో, బాగా వినండి, వాడు కనుగొన్న 30%లో 25% డార్క్ మ్యాటర్గా కనుగొని, డార్క్ మ్యాటర్ అని కనుగొన్నారు. ఇకపోతే కనిపించేది ఎంత ఉంది? 4-5% మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా? పోనా 30లో ఏముంది, ఏముందని అడిగితే ఏమంటాడు, సార్ నేను డార్క్ మ్యాటర్ అని చెప్పాను కదా అంటాడు. 30 టోటల్ అన్నావు నువ్వు, 30 అన్నావు టోటలు, మరి అందులో 25 డార్క్ మ్యాటర్ అంటున్నావు, కనిపించనిది అంటున్నావు, 4-5% కనబడుతుంది అన్నావు, మరి 25లో ఏముంది అని అడిగితే మనం ఈ శాస్త్రవేత్తల బృందం ఏమంటుందంటే, మాకు చెప్పాం కదా మేము 25% డార్క్లో ఉందంటే మాకు కనబడలేదనే కదా, అది బాగా డార్క్గా ఉంది, మరికొన్ని కోట్లు ఎత్తేసి మళ్ళీ ఇస్తే లైట్ వేస్తాం మేము. ఎంత సోంబేరిగాళ్ళండి శాస్త్రవేత్తలు. ఇంకా ఇంకా నెక్స్ట్ పాయింట్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్. మరి 30%, మరి వాట్ అబౌట్ 70%? వీళ్ళకి 30% కనుగొంటే అందులో 25% డార్క్ మ్యాటర్ అయితే, అందులో 4-5 వీళ్ళు తెలుసుకుంటే, మిగతా 25లో ఏముందిరా అని అడిగితే శీకడ పదార్థం అన్నది ఈ దరిద్రులు. మిగతా 70% అందులో ఏముందంటే, అసలు అది ఎక్కడుందో ఎలాగుందో మాకు తెలియదు అన్నారు. విశ్వం అండి ఇది, విశ్వం, ప్రపంచ శాస్త్రవేత్తలు బృందం ఒప్పుకున్న మాట కాదంటే కాళ్ళకిందలు దూరిపోతాను, ఇది నా మాట. అవునంటే నీ మీడియా స్టూడియోలన్నీ నాకు రాసేయండి, నేను ప్రపంచానికి నిజం చెప్పుకుంటూ పోతాను ప్రతిరోజు. ప్రతిరోజు మీడియాలో నీ బూతు పాటలు, బూతు డ్యాన్సులు, దౌర్భాగ్య రాజకీయాల చరిత్రలు, కొట్లాటలు, మాన భంగాలు నేను చూపించను బిడ్డ, దైవత్వాన్ని చూపిస్తాను, ప్రపంచాన్ని మార్చేస్తాను, అది నా టాలెంట్. నీ దగ్గర దిక్కుమాలి డబ్బు ఉంది కనుక ఛానల్ పెట్టుకున్నావు తప్ప ఏది ప్రజలకు చూపించాలో తెలియని కోతికి కొబ్బరికాయ దొరికిన వేషం అనేది,
పిస్తోడు పిచ్చోడు చేతికి పిస్టల్ దొరికింది, పిచ్చోడు చేతికి తుపాకీ దొరికింది, అడు ఏం చేస్తాడు? కనబడినోడు అలా కాలుస్తారు. అలాగే నీకు మీడియా దొరకగానే ప్రజలందరినీ చంపేస్తున్నావు నువ్వు. కోతి లాంటి వాడివి. కొబ్బరికాయ దొరికింది మీడియా, ఛానల్ దొరికింది, నువ్వేం చేస్తున్నావు? ప్రజలని మీద కొడుతున్నావు, ఇసురుతున్నావు. దాన్ని పిచ్చోడువు నువ్వు, వానరవి. నీకు దొరికింది పిస్తోలు, ఛానలు. దేం చేస్తున్నావు? బుల్లెట్లని ప్రజలు చంపుతున్నావు అర్ధరాత్రి మసాలాలతో. నీ కూతురు చూపించకూడదు అర్ధరాత్రి మసాలా. నువ్వు నీ కూతురు కలిసి చూడండి ఈసారి. మీడియా వాళ్ళందరికీ చెప్తున్నాను, తెలుగు మీడియా, ఇంగ్లీష్ మీడియా, ప్రపంచ మీడియా, దట్ ఈస్ సిఎన్ఎన్ అండ్ బీబీసీ. మీకోసమే పుట్టించాడు నన్ను, తోలు తీసేమని. మీకు మిమ్మల్ని ఎదుర్కొనే మగాడు లేడనుకున్నారు కదా మీరు ఇంతకాలం. విడి సుందరరావు ఉన్నాడు, పడుకునేటప్పుడు జాగ్రత్త. పేడకలలతో చచ్చిపోతావు. అయితే మిగతా 70%లో ఏముందని అడిగితే ఈ శాస్త్రవేత్తలు అంటున్నారు, అసలు అది ఎక్కడుంది, ఎలా ఉంది, ఏమైంది మాకు తెలియదు నాయన, మమ్మల్ని చంపకురా, మమ్మల్ని చంపకురా బాబు. మేము ఇదిగో తోక అంటే మీడియా వాడు అదిగో పులి అంటున్నాడు. తోకరా అది, కుక్కపిల్ల తోకరా, అది పులి తోక అంటున్నాడు రా. దేవుని పిల్లలారా, వాట్ ఏ వండర్ఫుల్ పీపుల్. మనం అంతా ఆలోచించండి, బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు, ఒక మహాజ్ఞాన గ్రంథం. వీళ్ళందరికీ ఒక పాఠం చెప్తానే, ఈ శాస్త్రవేత్తలకి ఒక పాఠం చెప్తాను. క్లోనింగ్ హీరో అంది ఒకడినే, విన్నారు ఎప్పుడైనా క్లోనింగ్? క్లోనింగ్ చేశారు, బేబీ డాలీ పుట్టింది, ఓ గొర్రెలు 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 పుట్టేందుకు గొర్రె చచ్చిపోయింది చక్కనే. ఒక విశ్వసుందరుని తీసి వేల మంది విశ్వసుందరులు చేసేస్తాం అన్నాడు ఈ దరిద్రుడు. గుర్తుందా మీకు క్లోనింగ్? ఒకప్పుడు ప్రపంచాన్ని కుదిపేసింది క్లోనింగ్. ఆ కుదిపేసిన హీరో ఎవడో తెలుసా? దక్షిణ కొరియా శాస్త్రవేత్త హాంగ్, నోరు తిరగదు దరిద్రులు మీ పేర్లు, హాంగ్ వు సుక్కు సుఖం లేకుండా పోయింది ఇప్పుడు. ఏమండి ఇది ఎవడట? క్లోనింగ్ హీరో. చదువుతానే, 4 ఏళ్ల క్రితం అతడు దక్షిణ కొరియాకే హీరో. మూల కణ పరిశోధన, ఈడు దైవ కణ పరిశోధన, ఈడు మూల ఉన్న కణ పరిశోధన. మొలకపోయాడు, మొలకెళ్ళిపోయాడు. చెప్తాను మీకు ఇప్పుడు, చూపిస్తాను మీకు మొలకెళ్ళిపోయాడు. మూల కణ పరిశోధనల్లో అనితర సాధ్యమైన ఫలితాలు సాధించిన వ్యక్తిగా ఎవడో ఇసుక్కుగాడు, సుఖం లేని ఇసుక్కుగాడు. అనితర సాధ్యమైన ఫలితాలు సాధించిన వ్యక్తిగా ఆ దేశ అత్యున్నత పురస్కారం. పాప కొరియా వాళ్ళందరూ ఎర్రిపప్పలు కదండి, ఈ ఎర్రిపప్పల కొరియా వాళ్ళందరూ కూడా అత్యున్నత కొరియా పురస్కారం అందుకున్న వ్యక్తి వీడట, వీడికిచ్చారట. వీళ్ళు కూడా వెనక ముందు ఆలోచించరండి, ఆడు ఏటు కనుగొన్నాడు అది ఎంతవరకు నిజమని ఆలోచించరండి. వాడన్నాడు, వాడేమన్నాడండి, అది ఎవడదట ఆ కణం? హిగ్స్ కణం, హిగ్స్ పార్టికల్, హిగ్స్ పార్టికల్ అని వాడు అంటున్నాడు. వాడన్నారు, వీళ్ళేమంటున్నారు, ఏ హీరో అటండాడు? అత్యున్నత పురస్కారం అంటే ఏమి చేసి ఉంటారు? భారతరత్న, మన దేశంలో అయితే భారతరత్న అంటారు, వాళ్ళ దేశంలో ఏదో వాడు పడేశారాడి మీద పురస్కారం అందుకున్న వ్యక్తి. ఏడాది గతించిందో లేదో అతడి బండారం బయటపడింది. పరిశోధనల ఫలితాలను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేశాడని దొరికాడు దొంగ. ఏమండి వీళ్ళందరినీ మూసేయాలండి. శాస్త్రవేత్త అనేవాడిని నిజంగా ఈ ప్రపంచ దేశాల్లో ఎవడికైనా అగ్రరాజ్యాల్లో ఈడు మా శాస్త్రవేత్త నా దగ్గర తీసుకొస్తే నేను అప్పుడు కాడో అవునో నేను కన్ఫర్మ్ చేస్తాను వాడికి. లేదంటే శుభ్రకు బెత్తంతో కొట్టేసి ఈ 5 అంతస్తులు తీసుకెళ్ళి తూర్పు దిక్కు తిరగమని చెప్పి కుడికాలు పెట్టకుండా ఎడంకాలతో తంతే కింద పడతాడు. ఎవడండి శాస్త్రవేత్త? ఎవడరా శాస్త్రవేత్త, తీసుకురారా నా దగ్గరికి. నేను రా మిషన్ని, క్లోనింగ్ మిషన్. నేను చెప్తానుగా, ఆడు ఏం కనిపెట్టాడు? ఆడు కనిపెట్టే ముందు ఎంత తీసుకున్నాడు నీ దగ్గర? కనిపెడతానని చెప్పి ఎంత దండుకున్నాడు? ఇచ్చేసారు డబ్బులు? మీరు ఒకడు
వెయ్యి ఇస్తే 10,000 ఇస్తారంటాడు ఆడు. ముందు 10,000 కట్టేసి 10కి 10 ఇమ్మంటారు మీరు. ఆ 10కి 10 అందుకోవడం 15 రోజులు రమ్మంటాడు వాడు. వెళ్ళేసరికి అక్కడ ఆఫీస్ ఉండదు. అక్కడ మనంత అమాయకులు ఎవరు లేడండి ప్రజల్లో. ప్రజల అమాయకత్వం బలహీనత చూసి ఈ మీడియా వాళ్ళు ఈ రాజ్యాన్ని ఈ దేశాలను పరిపాలిస్తున్న నాయకులు ప్రజల ధనాన్ని కొట్టేయడానికి ముసుగులో ఆడుతున్న దొంగలండి వీళ్ళంతా. శాస్త్రవేత్తలు అడగండి వాళ్ళని ఏం జరిగింది. ఇది గురించి చదువుతాను చూడండి. కెమెరా క్లోజప్ చేయడానికి రావాలి ఎందుకంటే ఈ మహామహుడిని చూపించాలి. రెడీగా ఉన్నాడు కెమెరామ్యాన్ అక్కడ. రెడీగా ఉండి అప్పుడే కాదు ఉండు నేను చెప్తాను. ఆ దేశ అత్యున్నత పురస్కారం అందుకున్న వ్యక్తి ఏడాదిగా తెంచిందో లేదో అతని బంగారం బయటపడింది పరిశోధన ఫలితాలు ఉద్దేశపూర్వంగా తాడుమారు చేశాడని నిధులను దారి మళ్లించాడని ఆరోపణలు తలెత్తాయి. వెళ్ళి విలేచిపోయాయి. 3 ఏళ్ల విచారణ తరువాత సోమవారం ఆ దేశ న్యాయస్థానం నిధుల మళ్లింపునకు సంబంధించి అంటే కోట్లు కోట్లు కొట్టేశాడనమాట ప్రజాధనాన్ని. అతడికి 2 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది. 3 ఏళ్ల వరకు ఆ శిక్ష అమలు కాకుండా ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే కొడబడి చేయడానికి. హీరో నుంచి జీరోగా మారిన ఆ శాస్త్రవేత్త హాంగ్ వు సుక్. 2005 నవంబర్లో సుక్కు పరిశోధనలపై నీలి నీడలో కమ్ముకున్నాయి. పరిశోధన బృందంలో మహిళా సభ్యుల నుంచి అనైతిక పద్ధతుల్లో అండాలు సేకరించారని ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత అత్తడి పరిశోధనలన్నీ బోగస్ 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 అని తేలడంతో శాస్త్రవేత్త ప్రపంచం నివ్వెరపోయింది. మీడియా ఏదో రోజు నిన్ను వెంటాడి పట్టుకుంటాను ఇలా తప్పుడు వార్తలు ప్రకటించినందుకు అప్పుడు ప్రపంచం నివ్వెరపోద్ది. నిన్ను చూసి చూపించరాయనా చూపించు బొమ్మ చూపించు కరెక్ట్గా చూపించాలి చూడాలా. ఏంటి మాకేం అనిపించదు భూసోడ్లాగా ఉన్నాడు. దగ్గరికి రా ఎటు వెళ్ళిపోతుంది కెమెరా. అలా ఉండు అదే కదపోతే కలగండు. క్లోనింగ్ హీరో అయ్యాడు జీరో. క్లోనింగ్ హీరో అయ్యాడు క్లోనింగ్ హీరో అయ్యాడు జీరో. ఆడ వెనక అతను కొండాకూరలు ఎలాగ ఉన్నారు చూడండి. అయ్యాడా పిడి సుందరరావును తక్కువ అంచనా వేస్తుంది మీడియా. ఎక్కడ అక్కపల్లి ఉన్నాడట ఎడి పెద్ద ఏముంటాడు అక్కడ చాలా చిన్నోడు అనుకున్నారు. 63 ఏళ్ల సీనియర్ సిటిజన్ని తప్పు చేసిన ప్రధానమంత్రి అయినా ప్రెసిడెంట్ అయినా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా తప్పు దిద్దుకోవాలని హెచ్చరించే ఏకైక 110 కోట్ల మగాళ్లలో మగాడు మనగాడు పిడి సుందరరావు. మీడియా ఇది నువ్వు తెలుసుకోవాలి. ఏమనుకుంటున్నావు సుందరరావుని తప్పుగా అంచనా వేస్తున్నావు. వద్దు తప్పు చేస్తున్నావు. దైవకణమా నీ ముఖానికి బోడి కణమా. ఇప్పుడు దైవకణం గురించి చెప్పాలి కదా. ఓపిక పట్టండి ఇంకో 10 నిమిషాలు. ఇంతకీ దైవకణం ఏది. ఆదికాండం 2వ అధ్యాయం దౌర్భాగ్యులు వినాలి కదా. బైబుల్లో ఉన్న గొప్ప కణం ఏదో చెప్తాను ఇప్పుడు వాళ్ళకి. కణం చెప్పి కండదీసేస్తాను దరిద్రులకి. కణం చెప్పి కంఠం కోసేయాలి ఇలాంటి వాళ్ళకి. బైబిల్ అనగానే విదేశీ పుస్తకం ఎవడరా చెప్పాడు విదేశీ పుస్తకం అని ఎవడరా. బైబిల్ అనగానే విదేశీ పుస్తకం ఎవడరా చెప్పాడు నీకు. న్యూటన్ థియరీ విదేశీది కదా. డార్విన్ థియరీ విదేశీది కదా. కొపర్నికస్ థియరీ విదేశీది కదా. గెలీలియో థియరీ విదేశీది కదా. విదేశీ శాస్త్రాలను తెచ్చుకొని కారుగాలని పిల్లిలను యూనివర్సిటీలో కూర్చొని గతి లేక మతి లేక చదవడానికి పాఠాలు లేక రాక విదేశీ శాస్త్రాలను తెచ్చి చదువుకుంటున్న మూర్ఖుడా. విదేశీ మతం అన్నందుకు నిన్నేం చెయ్యాలిరా. బైబుల్ విదేశీ మతమా. న్యూటన్ చేత ABCDలు దిద్దించింది బైబుల్. గెలీలియోకి పాఠాలు నేర్పింది బైబుల్. డార్విన్కి మత్తు 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 పుట్టించి నిజాన్ని తర్వాత నేర్చుకునేటట్టు పడక చావు చావుకు ముందు పడకలో తెలుసుకున్నంత నేర్పించింది డార్విన్కి. తెలుసా నీకు చరిత్ర. పిడి సుందరరావు అంటే ఏమనుకుంటున్నావు. శాస్త్రవేత్తలు ఏమన్నాడు తెలుసా. బైబిల్ని దొంగిలించిన మిలేనియం మహనీయులు. ఈ కొలైడర్కి ముందు TV5లో మాట్లాడక ముందు మా టీవీలో మాట్లాడానిది. వాళ్ళందరూ ఎవరు అనుకున్నావు.
మరి వాళ్ళది విదేశీ జ్ఞానం ఎందుకు రా తెచ్చుకుంటున్నావు, పుస్తకాల్లో ఎందుకు రా పెట్టుకున్నావు, నీ జ్ఞానం ఏముంది కదా పెట్టకూడదు, నీగా లేదేమీని పెట్టుకోవడానికి, నీ పుస్తకాల్లో ఏమి లేదు, తెచ్చుకోవడానికి విదేశీయులు తెచ్చిందే, విదేశీయులు పంపిందే తెచ్చుకున్నావు, మరి విదేశీ జ్ఞానం ఎందుకు రా నేర్చుకున్నావు రా కుక్క, ఏబో ఇంతకంటే కఠినంగా ఏం మాట్లాడమంటావు నన్ను, నువ్వు నేర్చుకున్న జ్ఞానం విదేశీది కాదు, నువ్వు వేసుకున్న ప్యాంటు ఆడు కట్రా వేసుకుని నువ్వు కట్రా వేసుకుంటావు, ఆడు ముడుకులు చింపేసుకుని నువ్వు ముడుకుల వరకు చింపేసుకుంటావు, ఆడు మోకాల దగ్గర సిరిపి చింపేసుకుంటూ నువ్వు మోకాల దగ్గర చింపేసుకుంటావు, నీ నీకంటూ ఒక నియమం లేదా, అది షెడ్డీ వేసుకుంటే మీ యాభడికి షెడ్డీ వేస్తావు, అది బాడీ వేసుకుని సముద్రంలోకి వెళ్తే నువ్వు కూడా బాడీ వేసావంటావు, ఛే అది విదేశీ కల్చర్ కదా, స్వదేశీ గౌరవప్రదమైన సంస్కారవంతమైన కల్చర్ను మరిచిన కుక్క, పదాలు జాగ్రత్తగా వినాలి, భారత సంస్కృతి భారత నాగరికత భారత సంస్కారాన్ని మరిచి ఒళ్ళు కట్టు కప్పుకోవడానికి నిండు చీర కట్టాలన్న ఈ దేశ గౌరవాన్ని మంట కలిపిన కుక్క, విదేశీ ఆచారాలను తెచ్చుకుంటున్నావని ఒకసారి జ్ఞాపకం చేసుకోరా కుక్క, ఇంతకంటే కఠినంగా నీ అమ్మ బాబు మాట్లాడరు నిన్ను, ప్రతి విషయంలోనూ విదేశాన్ని కాపీ కొట్టిన నువ్వు, అమెరికా చెప్పింది రైటు, రష్యా చెప్పింది రైటు, ఇండియా వాడు చెప్పింది తప్పు, నీ దేశ గౌరవాన్నే నీ దేశాన్నే గౌరవించ నువ్వు, విదేశీ కుక్కలను ఆశ్రయించే నువ్వు, నీ దేశంలో పుట్టిన ఈ సింహాన్ని గుర్తించిన దొంగ బాబాలు నమ్ముతావే, రసికులను నమ్ముతావే, వ్యభిచారులు నమ్ముతావే, పబ్బులు నమ్ముతున్నావే, నీ పిల్లల్ని పబ్బులకు పంపుతున్నావే, క్లబ్బులకు పంపుతున్నావే, మత్తు పానీయాలతో మత్తు మందులతో నిర్మానుష్య ప్రాంతంలో గొడ్డలు లిప్పుకొని గెంతుతున్న నీ పిల్లల కల్చర్ని చూడరా ఒకసారి, ఫారెన్ కల్చర్ను నువ్వు ఎందుకు దొంగిలించావు, విదేశీ కల్చర్ని ఎందుకు తెచ్చుకున్నావు, అక్కడ లేదానికి విదేశీ దౌర్భాగ్యపు కల్చర్ కనబడలేదా, బైబుల్ విదేశీ పుస్తకం, ఇంకొకసారి ఆ మాట ఎవడి నోట విన్నా డాష్ తెగిపోద్ది కబర్దార్, బైబిల్ అంటే ఏమనుకుంటున్నావు, నీకు బైబిల్ రాదురా, మహాజ్ఞాన పుస్తకం న్యూటన్ నా శిష్యుడురా నీకు తెలీదు, డార్విన్ నా పాదాలు అడుగుని తుడిచాడురా వాడు నీకు తెలీదురా, ఒకసారి రా ఎప్పుడు తుడిచాడో చెప్తాను, కొపర్నికస్ నా చెడ్డీలు ఉతికాడురా, గెలీలియో నా బనీని ఉతికాడురా, నీకు ఆలోచిస్తున్నావా, కెమెరా పట్టుకొని రా చెబుతాను, కెమెరా పట్టుకొని రా, పిడి సుందర ఎవడనుకుంటున్నావు, కారణ జన్ముడు నిత్యానంద సంగాడు, కారణ జన్ముడు జులు జులు ఆడించాడు మీస ఉన్న మగాడు, తప్పు కనబడిందో వెంటాడే మగాడు మనగాడు, వద్దో దైవ కణం అనే పదం వాడుకు, ఇప్పుడు దైవ కణాన్ని చూపిస్తాను చూడు, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం అంశీ రెడీ ఉండి చూపించది, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం దొరికింది నేను 5వ వచనం 6వ వచనం 5వ వచనం 5వ వచనం కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం యెహోవా నా స్వాస్థ్య భాగము, దేవుడా తండ్రి నా భాగం, నీవే నా భాగం, నీదొక పెద్ద రూపం, అందులో నేను ఒక పార్టికల్ని, కింద చదవండి, నీవే నా భాగమును, నీవే నా భాగం అన్నాడా 119వ కీర్తన వచ్చిన 57 119:57 యెహోవా తండ్రి నీవే నా దేవుడా నీవే నా భాగం, అంటే నేనొక భాగం నువ్వొక భాగం, నీ పార్టికల్ నేనేనయ్యా, గాడ్స్ పార్టికల్, దేవునిషి ప్రతి మనిషి భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి దేవుని పార్టికల్, యెహోవా నీవే నా భాగం, విలాపవాక్యములు 3వ అధ్యాయం 24వ వచనం యెహోవా నా భాగమని
నేను అనుకొనుచున్నాను యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను నీవే నా భాగమును కాపాడుచున్నావు ఎక్కడ ఉంది అది ఇందాక మీరు మిస్ చేశారు ఆ వచనాల్లో కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం 5వ వచనములో రెండో మాట నీవే నా భాగమును కాపాడుచున్నావు భూమి మీద కాపాడుచున్నావు నీవే నా పార్టికల్ని భూమి మీద కాపాడుచున్నావు అంటే మనుషుల్లో దేవుని పార్టికల్ ఉందా మనుషుల్లో దేవుని కణం ఉందా ఉంది అదేంటో తెలుసురా కుక్క అదేరా కనిపించని అదృశ్య శక్తి ఆత్మ స్పిరిట్ ఇట్స్ ఎ పవర్ ఆఫ్ గాడ్ ఇట్స్ ఎ పార్టికల్ నీ కళ్ళ ముందు ఎందరో చచ్చి శవాలుగా మారుతున్నప్పుడు అంతవరకు ఏ పార్టికల్ ఉండి ఆ కళ్ళు నీ ఆ ముక్కు నీ ఆ చేతులు నీ ఆ కాళ్ళ నీ ఆ దేహాన్ని ఆడించిందో సజీవంగా దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ గాడ్ పార్టికల్ పీటర్ హిగ్స్ నువ్వు చస్తే నిన్నేమంటారో తెలుసురా పీటర్ హిగ్స్ భౌతిక కాయం పీటర్ హిగ్స్ శవం అంటారు మరి పీటర్ హిగ్స్ ఏడి 73 75 80 ఏళ్ళు వయసున్న ముసలి కుక్క నీ పార్టికల్ నీ పేరు కొందరా హిగ్స్ పార్టికల్ దేవుని నమ్మరా నాస్తికుడా దేవుని నమ్మరా నాస్తికుడా నేను చచ్చాక ఏమంటారు తెలుసా సుందరరావు గారు పోయారండి అంటారు మరి పెట్లో ఉన్నది ఎవడరా మీ బాబా పెట్లో ఉన్నది సుందరరావు శవం రా మరి సుందరరావు వేడి పోయాడు గాడ్ పార్టికల్ భూమి మీద నీకే కళ్ళకు కనిపించలేను కుక్క చచ్చిపోతున్నవాడు ఎవడు నీకు కనిపించకుండా పోతున్నాడే ఎందుకు కనిపించకుండా పోయాడు తెలుసా దేవుని నుండి వచ్చిన భాగం ఆదికాండం 2:7 ఈ పార్టికల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు గాడ్ పార్టికల్ ఎక్కడి నుంచి వచ్చింది మానవ దేహంలోనికి విశ్వం గురించి తలెత్తి మాట్లాడుతున్నావేంటో అది ఎందుకురా నీకు ముందు నీ సంగతి ఆలోచించరా అక్కడ దొరుకుతుంది పార్టికల్ శర్ను అక్కడ ఒక కొలైడరు ఏనా దానికి 21 కోట్ల రూపాయలు దొంగల పెట్టుబడి ఇంత డబ్బు ఎందుకురా ఒక 10 రూపాయలు ఇస్తే కూల్ డ్రింక్ నాకు ఇప్పిస్తే నేను చెప్పేదాను కదరా నీకు ఒక కూల్ డ్రింక్ ఒక యాపిల్ తేరా చెప్తాను నీకు ఒక యాపిల్ తేరా ఒక జామ్ పండు పట్టురారా నీ గాడ్ పార్టికల్ చెప్పేస్తాను ఎందుకురా 21 కోట్ల డాలర్లు ఎవడబ్బ సొమ్మురా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నా ఆ సుక్కుగొడ్ల జైలుకి వెళ్ళిపోతారు తేడా జరిగిందంటే చెప్తున్నాను మళ్ళీ మీకు 21 వేల కోట్ల రూపాయలకి నువ్వు ఏం కనిపెట్టావు మాకు కోడిపియ్యా ఏట్రా కనిపెట్టా 21 వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి 12వ ప్రాథమిక కణం కనుగొన్నావా ఆహా నిన్ను ఈ చీర్చి తందుతుండరా ఇండియా ఇండియాలో కానీ ఇది కానీ పెడితే నువ్వు అది కూడా గ్యారంటీ అని చెప్పలేడట మన కింద కొసమెరుపు అనుకుంటున్నాను ఓ మీడియా అరే మీడియా నువ్వేం చదువుకున్నావురా నువ్వు అసలేం మున్సిపాలిటీ బడి ఏం చదువుకున్నావా ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు ఏదో పిచ్చుకొక్క ఊరవతలు అరిస్తే పులు అరుస్తుంది అంటున్నావేటి మాకు తెలుసు రాదు కుక్క అరుపు బో అంది సింహం అరుపు తెలుసు పులు అరుపు తెలుసు మాకు కుక్క అరిస్తే సింహం అరిసింది అంటావేటరా సింహం నేను అరిస్తే నీకు వినపడదు ఏంటరా ఎన్ని వేలు ఖర్చు పెట్టారు దీనికి ఈ కొరడేరికి 21 వేల కోట్ల రూపాయలు ఇంక్లూడింగ్ ఇండియాతో మనోళ్ళు కూడా ఇచ్చారండి చందా మనకు కూడా చందా ఇచ్చారండి సగం మనోళ్ళు నొక్కేసి సగం ఆ మిగతా వాళ్ళు శాస్త్రవేత్త కొంచెం నొక్కేసి ఇప్పుడు మన రూపాయి ఇచ్చామనుకోండి 10 రూపాయి ఆ మినిస్టర్ తినేస్తాడు పావరా శాస్త్రవేత్త తినేస్తాడు ఏమండి మిగతా పావరాలు 10 పైసలు ప్రయాణానికి వాడతాడు అప్ అండ్ డౌన్ 15 పైసలు పెట్టుంటాడు చేతులు వెళ్ళి ఇదండి శాస్త్రవేత్తల బూటకప్పు పరిశోధన ఇంతకీ నువ్వు 21 వేల కోట్ల రూపాయలతో 40 సంవత్సరాల ప్రయోగ పరిశోధనలతో ఈరోజు మానవ ప్రపంచానికి ఇచ్చిన తొక్క ఏంట్రా చెప్పరా ఈ మధ్య డైలాగులు వాడుతున్నారు అది సినిమాలు తొక్క నువ్వేట్రా తొక్క చూపించావు మాకు 21 వేల కోట్లతో ఈ ప్రపంచ ప్రజలకు చూపించే తొక్క ఏంట్రా
అనుకుంటున్నావా? ఇది నిన్ను ఏం చేయాలి తెలుసురా, నీకు అసలు శిక్ష విధించాలరా, నీకు నీకు శిక్ష విధించాలరా. పుణ్యాత్ములకు కనబడుతుంది, పాపాత్ములు దాన్ని చూడలేరంటాడు రా గారడీవాడు. చూడ్డానికి వెళ్ళిన ఈ కలకత్తా గొర్రెలన్నీ కనిపించకపోతే పాపాత్ముడు అనుకుంటారు నన్ను. కనిపించకపోయినా కనిపించిందంటే పుణ్యాత్ముడు అనుకుంటారు. కనుక నేను అబద్ధమాడి కనిపిస్తున్నా అంత కనిపిస్తుందని చెప్పి పుణ్యాత్ముడిని అనిపించుకోవడం నాకు ఇష్టం, కానీ అది కనిపించలేదు. వాడేమో కనిపించకపోతే దొంగ అంటున్నాడు. ఆడిచేత దొంగ నేనెందుకు కనిపించుకోవాలి? కనబడుతుంది. భాష లేకపోతే దేవుడు లేడన్నప్పుడు పెంతుకోస్తులు ప్రతివాడు భాష కసపిసమస అంటాడంతే. అవి వాడి పరిశుద్ధాత్మ వరం అంటాడు ఆడు. నీ నాటకం అదే కదరా. 20,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన పీటర్ హిగ్స్ పరిశోధనలో దొరికింది తొక్కరా. ప్రాథమికమైన 12వ దీన్ని ఏమంటారు అండి, దీన్ని మూలకణం. 12వ మూలకణం, మూలకణంలో ఏం దొరికిందట వీళ్ళకి? చిన్నది అవునో కదో తెలియదట. ఇంకా తర్వాత చెప్తాడు న్యూస్. ఇంకా కనుక్కోరంటే మరొక 21,000 కోట్లు దడ్డమంటాడు. ఈ ఎరువులు ఇచ్చేస్తుంటారు. ఏదో ఒకరోజు జైల్లోకి వెళ్ళిపోతాడు సుక్కుగడ్లాగా. ప్రజాధనాన్ని కొల్లగొట్టేవాడికి శిక్ష. ఇండియన్ పీనల్ కోడ్లో ఏముందో దెయ్యండి. అదే ఈరోజు ఈ ల్యాండ్ గ్రాబింగ్లో, ఈరోజు ఈ జగన్కి పడిన శిక్షల్లో, ఈరోజు మీకు చెప్తున్నాను. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, హైకోర్టు వ్యాఖ్యలు ఏమని చేసిందో తెలుసా? చట్టంలో వీళ్ళకి ఎంత శిక్ష విధించాలో రాయబడలేదట. బందిపోటు దొంగలు వీళ్ళు. 1 కోటి రూపాయలు నొక్కిస్తే శిక్ష ఉంది, 10 కోట్ల 100 నొక్కిస్తే ఏ శిక్ష ఖరారు చేయాలో తెలుసు. 1,000,000 కోట్లు నొక్కేస్తున్నాడు ఏ శిక్ష? ఊరి శిక్ష కానీ పెద్దది ఇయ్యాలట ఇప్పుడు అంటుంది సుప్రీంకోర్టు హైకోర్టును. ఇంతకీ 21,000 కోట్ల తగలబెట్టి 12వ పార్టికల్లో నీకేం దొరికింది? బిగ్ బ్యాంగ్ రావడానికి ఎలిమెంటరీ పార్ట్ దొరికిందా నీకు? హిగ్స్ పార్టికల్ లేకపోతే అసలు యూనివర్సే ఉండేది కాదు. అలాంటి కణాన్ని మేము కనుగొన్నాం అన్నారు. ఏంటది ప్రాథమికమైంది? అనుకుంటున్నాం. ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్గా ఈ మీడియా సన్నాసులు అందరూ దైవకణ దొరికిపోయింది. ఏది? దేవుణ్ణి పట్టుకుంటావా? నీ కళ్ళ ముందున్న మనిషిలో ఉన్న దైవ భాగం కణం. అది అధికారం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి నరుని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా, దట్ ఈస్ గాడ్ పార్టికల్. దైవకణం అదే. అది లోపలకెళ్ళి మట్టిగా ఉన్న దేహాన్ని జీవంగా మార్చింది, పడి ఉన్న చేతులను కదిలించింది, నడవని కాళ్ళను నడిపించింది, మొగబోయిన నోరును మాట్లాడించింది, కనిపించని కళ్ళకు సృష్టిని చూపించింది. దేవుని కణం పరి లోపలికి ప్రవేశిస్తే జరిగే ప్రక్రియ, పుట్టినప్పటి నుండి చచ్చిపోయినంత వరకు ఇన్ని కోటాను కోట్ల మంది అనుభవిస్తున్న ఈ దైవకణాన్ని కనుగొనడానికి ఊరి ఎందుకురా 21,000 కోట్ల రూపాయలు? రెసిడెన్షియల్ నిర్మాణం చేస్తున్నాను, 10 కోట్లు ఇవ్వరా నాకు? 10 కోట్లు ఇవ్వరా రెసిడెన్షియల్ నిర్మాణం చేస్తున్నాను, నాకు ఇవ్వడానికి నీకు చేతులు రావు. దొంగలందరికీ పెట్టుబడి పెడుతున్నారు వీళ్ళంతా. తప్పు చెయ్యొద్దు, ఈ దేశం తప్పు చెయ్యకూడదు. శాస్త్రవేత్త మాటలను నమ్మి మోసపోకూడదు ఈ సమాజం. దైవ కణం అన్న పదం శాస్త్రంలో లేదు. దైవ కణం అనే పదం నేను చెప్పలేదని పెట్రిక్స్ అంటున్నాడు. వాడు నాస్తికుడు కనుక. నువ్వు దైవ కణం అని మాట మార్చి జనాన్ని మోసగిస్తున్నావు. మీడియా గోరంతల కొండంతల చేసి అనవసరమైన అబద్ధానికి బిల్డప్ ఇచ్చి ప్రపంచ ప్రజలను మోసగిస్తున్న మీడియాకు ప్రజల బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమయ్యాయి. ఒక ప్రక్క దేవుడు నిన్ను మొత్తే రోజు నీ మీద కమ్ముకొస్తుంది, మరొక ప్రక్క కబడ్డార్. కడుమూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పక్షాన యుద్ధం చేయటానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ ఎప్పుడు సిద్ధం? నీ మాట ఎత్తితే చాలు తండ్రి, కుమ్మేస్తాను ప్రపంచంలో ఎవడినైనా. నీ కణాన్ని కనుగొన్నారని మోసపూరితమైన మాటలు చెబుతున్నారు శాస్త్రవేత్తలని చెప్పుకున్నవారు. పెద్ద బిల్డప్ ఇస్తుంది దిక్కుమాలిన మీడియా. ఇకపోతే క్రైస్తవులలో దొంగలున్నారు తండ్రి. క్రైస్తవ బాబాలు మొత్తం ఈ కణమంతా చూసేసేవని వీళ్ళు చెప్పుకుంటున్నారు.
దర్శనంలో కనబడ్డాడని నాకు ఈ మాట చెప్పాడని నిన్ను దోచుకోమన్నానని ఈ దొంగ క్రైస్తవ బోధకులు ఈరోజు చేస్తున్న అసత్య ప్రచారాలు, ఈ మీడియా వాళ్ళు చేస్తున్న తప్పుడు, ప్రకటిస్తున్న తప్పుడు లేని వార్తలు, దేవా తప్పుడు వార్తలే తండ్రి. వీళ్ళందరికీ బుద్ధి చెప్పే కాలం ఆసన్నమైంది. కనుకనే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పుట్టింది. నా పిల్లలను బలవంతులు చేయండి, నా పిల్లలను బలవంతులు చేయండి. ఉక్కు పచ్చలారని పాల బొగ్గల పసివాళ్లను 12వ ఏట నుండి తీసుకొచ్చాను నేర్పించటానికి మహాజ్ఞానాన్ని. ఇదిగో తయారు చేస్తున్నాను యుద్ధ వీరుల్ని, వీర నారుల్ని. అడ్డంగా మాట్లాడే ప్రతి వాణి నోరు ముయించడానికి మూర్ఖులను నా పిల్లలు వీర నారులుగా, వీర మహావీరులుగా తరివీధి పొందుతున్నారు. ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లలను నాకిచ్చి మీ కొరకు, మీ మీ సేవ కొరకు, మీ మీ పక్షాన్ని యుద్ధం చేయడానికి పెంచమంటున్నారు. మా కళలు పండించండి, కోట్ల ఏళ్ల నాటి నీ అనాది సంకల్ప ప్రణాళికను మా పట్ల నెరవేర్చండి. ఈ మాటలు విన్న ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది వ్యూవర్స్ తమ తమ కంప్యూటర్ల ముందు కూర్చొని వీక్షిస్తున్నారో ప్రపంచవ్యాప్తంగా, వాళ్ళందరినీ దీవించండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.